పిపాసే శోకం మోహం జరాం మృత్యుమత్యేతి. అక్కడ ఉన్నాం మనం. శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి, గౌ జరామృత్యు శరీరాధికరణం అత్యేతి. వీటిని అతిక్రమించును, ఆత్మస్వరూపుడుగా ఉండి వీటిని అతిక్రమించును. అతిక్రమించును అంటే దీన్ని చాలా విచారం మనం చేశాము. జరామృత్యువుల గురించి చింతిస్తూ కూర్చోవడము, వాటికి సంబంధించిన ఆదుర్ద యాంగ్జైటీ, జనకి సంబంధించే యాంగ్జైటీ ఉంటుంది, మృత్యువుకి సంబంధించే యాంగ్జైటీ ఉంటుంది, అంటే మృత్యువు గురించి భయం ఉంటుంది. కొంతమంది మాకు ఎక్కువ కాలం జీవించాలని పూజలో వీలుస్తారు. మీరు ఒక కామ్యకర్మ ఆ విధంగా ఎక్కువ కాలం జీవించడం కోసం కర్మ చేయటం ద్వారా మీరు మృత్యు భయాన్ని పెంపొందించుకున్నట్లు అవుతుంది. అది అర్థం చేసుకోవడం చాలామంది చాలామంది ఏమనుకుంటారంటే తద్వారా మృత్యు భయాన్ని నుంచి తప్పించుకుంటున్నాం అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచించి చెప్పండి. గన్న కొనుక్కొని పెట్టుకుంటే అది సెక్యూరిటీ పెరుగుతుందా లేక ఇన్సెక్యూరిటీ పెరుగుతుందా? ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఈ విషయం మీకు లోకంలో చాలామందికి తెలియదు. చేతనే వివేకము అన్నది ఎప్పుడు చాలా అరుదైన విషయం. మీరు గన్ పెట్టుకుంటే మీకు మీరు ఇన్సెక్యూరిటీ కోసం పెట్టుకుంటారు, కానీ ఆ గన్ను చేతికి తగిలినప్పుడల్లా ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ఇట్ ఇంక్రీజెస్ ది ఇన్సెక్యూరిటీ, ఇట్ ఈస్ సపోజ్ టు రెడ్యూస్ ది ఇన్సెక్యూరిటీ. అదేవిధంగా మీరు మృత్యు భయాన్ని ఓవర్కమ్ చేయడం కోసం పూజలు మంత్రాలు జపాలు చేశారనుకోండి, దట్ ఎన్హాన్సెస్ మృత్యుభయం, మృత్యుభయాన్ని తగ్గిస్తుంది. ఈ విషయాన్ని ఈ కామ్యకర్మలు అనుష్ఠించే వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు, ఎందుకంటే ఓపెన్ మైండ్ ఉండదు, చాలా మూర్ఖంగా ఉంటారు. వాళ్ళని చిన్నతనం చిన్నగా చేసి వాళ్ళని బిలిటీలు అంటారు, వాళ్ళని చిన్న చేయటం అన్న తాత్పర్యం లేదు. వాళ్ళు తక్కువ వాళ్ళను లేకపోతే అజ్ఞానులను చెప్పడం అన్న అభిప్రాయం కాదు, కానీ చాలా మూర్ఖంగా ఉంటారు. దాంట్లో ఇంకా సందేహం లేదు. ఆ మూర్ఖత్వము చూస్తే ఆశ్చర్యం వస్తుంది. వేదమంతా చదివి, శాస్త్రం అంతా చదివి, పూజలు చేస్తూ, జపాలు చేస్తూ, గాయత్రీజనం చేస్తూ, అలా ఇవన్నీ చేస్తూ ఇంత మూర్ఖంగా ఉన్నాడు ఏమిట్రా బాబు వీడని ఆశ్చర్యం వస్తుంది. మృత్యువుని జయించిదే ఏ విధంగా, కానీ మృత్యువుని జయించుట అంటే అర్థం ఏంటి? మృత్యుని అత్యతి ఇత్యర్థ, అదే జయించడం అంటే ఎక్కువ కాలం బతకడం కాదు. మృత్యుం అత్యేతి అన్నదే మృత్యుం జయం. మృత్యువును అతిక్రమించుటే మృత్యువును జయించుట. అంతేగాని 100 ఏళ్ళు బతికాడు, 125 ఏళ్ళు బతికాడు, అదంతా హంబగ్. హంబగ్ అంటే హంబగ్. సో ఏదర్ ది పర్సన్ ఇస్ బ్లఫింగ్, అవుట్ రైట్ బ్లఫ్ చేసి పరిస్థితి ఉంటారు. నేను నాకు 250 ఏళ్ళు ఉన్నాయని అడుగుతున్నాను. హీఈస్ బ్లఫింగ్, హీఈస్ బ్లఫింగ్. జుట్టు ఊడిపోయింది, బట్టదలు వచ్చేసింది, జుట్టు తెల్లబడిందంటే అర్థం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయని అర్థం. 70 ఏళ్ళు ఉంటాయి. 250 ఏళ్ళు అంటే హీస్ బ్లఫింగ్ ఆబ్వియస్లీ, నెంబర్ వన్. నెంబర్ టూ, సపోజ్ హీస్ ట్రూ, ఇట్ ఈస్ వర్త్లెస్. అనవసరం కదా. కాబట్టి మృత్యువును జయించుట అంటే మృత్యు భయము నుండి బయటపడు, మృత్యు భయము లేకుండా ఉంటుంది. మృత్యు మధ్య ద సేమ్ థింగ్ జరకి కూడా అన్వయించాలి. జర దగ్గర సమస్య ఎక్కడొస్తుందంటే దేహము వేగం తగ్గిపోతుంది, మనస్సు వేగం తగ్గదు, అక్కడ సమస్య వస్తుంది. దీనికి నేను దృష్టాంతం చెప్తాను. ఫిజిక్స్లో ఫిజిక్స్లో ప్రశ్న ఉంది, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. బస్సులోంచి బస్సు నడుస్తున్న బస్సులోంచి దిగినప్పుడు ముందుకు పడిపోతాడు. నడుస్తున్న బస్సులోంచి దిగితే ముందుకు పడిపోతాడు. ఎందువల్ల ఆయన చెప్పేశారు, ఎందుకంటే కాళ్ళు నేలకి టచ్ అయితేనే నేల యొక్క వెలాసిటీ కాళ్ళకు వస్తుంది. నేల యొక్క వెలాసిటీ ఎంత? 0. అది కాళ్ళకు వస్తుంది, అంటే కాళ్ళు స్టేషనరీ అయిపోతాయి.
కానీ అప్పర్ బాడీ వెలాసిటీ బస్సు వెలాసిటీ ఉంటుంది. అప్పర్ బాడీకి బస్సుకున్న వెలాసిటీ అప్పర్ బాడీకి ఉంటుంది. అందుకోసం ముందు బోర్డ్ల పడతాడు. ఏమంటే ఎప్పుడు కూడా దేహంలో ఒక పార్ట్ స్టేషనరీ అయిపోయి రెండో పార్ట్ స్పీడ్గా ఉంటే ఏమవుతాడు, బోర్డ్ల పడతాడు. పరిగెత్తేపుడు పడింది కూడా అలాగే పడతాడు. పరిగెత్తేపుడు చిన్న రాయి ఏదో అడ్డొస్తుంది, కాళ్ళు స్టేషనరీ అయిపోతాయి, కాళ్ళ వెలాసిటీ జీరో అయిపోతుంది, తగ్గిపోతుంది. కానీ అప్పర్ బాడీ వెలాసిటీ ఇంకా అలాగే ఉంటుంది, దాంతో ముందుకు వెళ్తుంది. వృద్ధాప్యంలో జరిగే దోషం ఎక్కడంటే ఇది మనందరికీ వర్తిస్తుంది. ఈ దోషం ఎక్కడంటే దాన్నే మరి సంసారము అన్నారు. బాడీ వెలాసిటీ తగ్గిపోతుంది, మనస్సు వెలాసిటీ తగ్గదు. దాంతో ఈ గోస్ ఇంటూ కాన్ఫ్లిక్ట్ మోడ్లో పెడుతుంది. సో ఇప్పుడు 50వ ఏట ఎంత పాఠం చెప్పామో 60వ ఏట కూడా అంతే పాఠం చెప్పాలి, ఇంకా ఎక్కువ చెప్పాలన్నట్టుగా తయారవుతాడు మనిషి. పాఠం కాబట్టి మనం మరొకటి 60వ ఏట ఎంత పని చేశాడో 70వ ఏట ఇంకా ఎక్కువ పని, ఈ పని ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. పని ఎప్పుడు పెరుగుతూ పోతుంది. దాన్ని మర్ఫీస్ లా అంట, మర్ఫీస్ లా. అది ఎలాగంటే మీకు కొంచెం పని ఏదైనా తగ్గి ఖాళీ వచ్చిందనుకోండి, ఆ ఖాళీ సమయాన్ని కొత్త పని వచ్చి ఆక్రమించేస్తుంది. మొత్తం మీద మీకు ఖాళీ సమయం ఏమీ లేకుండా పని వర్క్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది లా, మనందరం దానికి దృష్టాంతం. వయస్సు వచ్చేస్తుంది. సో ఉదాహరణకి కంఠమే తీసుకోండి, కంఠం నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు 2-6 గంటలు మాట్లాడి ఉంది, ఇప్పుడు 2 గంటలు మాట్లాడేప్పటికీ నా పసంత అయిపోయింది, ఇంకా నాకు మాట్లాడే ఉంటుంది. ఒకప్పుడు 5-6 అవర్స్ మాట్లాడేసి ఎన్ని క్లాసులు చెప్పేసి ఇవ్వడం నాకు. యుఎస్లో ముఖ్యంగా సేవర్స్ కొంత ఆశ్రమంలో 6 క్లాసెస్ చెప్పేసి ఇవ్వండి పెర్ డే వితౌట్ బ్యాటింగ్ ది ఐలైట్, అంత ఓపికగా చెప్పేసి. థ్రోట్ సమస్య ఉంటుందని నేను ఎరగను కూడా ఎరగను, బట్ లెటర్ థ్రోట్ సేస్ నో, యు కెనాట్ డూ దట్. రోజుకి 2 క్లాసులు కంటే ఎక్కువ క్లాస్ చెప్పడం అంటే ఇదేం పరిగెత్తినట్టు కాదుగా, కూర్చొని చెప్పడమేగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ పరిగెత్తడమే తేలిక. కాబట్టి దేహము యొక్క లిమిట్స్ తగ్గిపోతాయి, కానీ మనస్సుకు ఉండే ఆశ పెరిగిపోతుంది. పెద్దవాళ్ళు నేను దృష్టాంత క్లాసులు ఇది దృష్టాంతంగా చెప్పాను. మామూలు సంసారాలకైతే అంతమనుకోలేదు, ఎంత సంసారాన్ని సంసార కార్యాలను చేశాడో అంతకంటే ఎక్కువ కార్యాలను చేయాలనేటువంటి అదృష్టం పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది, దేహం పనిచేయడం మానేస్తుంది. ఆ స్పీడ్లో వచ్చినటువంటి డిఫరెన్స్ మూలంగా వృద్ధాప్యము భారముగా తయారవుతుంది. వృద్ధాప్యం అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ రిలాక్సింగ్ అండ్ అవాయిడింగ్ ఇన్ వన్ సెల్ఫ్, తన స్వరూపంలో తాను నిలిచి ఉంటా వానప్రస్థ ధర్మంగా జీవించుకుంటా. అది వృద్ధావస్థ యొక్క ధర్మం. అది ఆ ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తే టెన్షన్ ఉండదు, యూ విల్ లివ్ ఏ కంఫర్టబుల్ ఎల్డర్లీ లైఫ్. మీరు ఆ ధర్మాన్ని రెస్పెక్ట్ చేయకుండా ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా డాక్టర్ గారు, ఓ డాక్టర్ గారు ఉన్నారు నాకు మిత్రుడు రాముడు గారు అని, ఆయన అంటారు పెద్ద వయసు వచ్చేప్పటికీ బాడీకి ఇంతకుముందు ఎంత ఆహారం అవసరమో ఇప్పుడు అంత ఆహారం అవసరం ఉండదు. అంచేతే మన పూర్వం వాళ్ళు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు రాత్రిపూట చప్పిడి పిండి ఉప్పు పిండి తినమని. చప్పిడి పిండి మీరు ఎంత తింటారు? అన్నం వండేసుకుని కూర పప్పు పులుసు వేసుకుని తినేదానికి, చప్పిడి పిండి తినేదానికి చప్పిడి పిండి కొబ్బరికాయ పచ్చడి ఎంత తింటారు? మజ్జిగా ఇంకో ఇంత పిండి కొబ్బరికాయ పచ్చడితో తింటారు, ఇంకో ఇంత పిండి మజ్జిగతో తింటారు. అయిపోయింది, ఇంక తినడానికి ఏం లేదు అక్కడ, దానికి రుచి కూడా ఏమి ఉండదు. దాంతో బాడీలో ఫుడ్ ఇంటేక్ తగ్గుతుంది. చప్పుడు పిండి ఉప్పుడు పిండి తినడం అభ్యాసం చేస్తే ఫుడ్ ఇంటేక్ తగ్గుతుంది. అది చాలా ఉపయోగకరం. ఫుడ్ ఇంటేక్ తగ్గాలి. అయితే మనం ఏం చేస్తాం, ఫుడ్ ఇంటేక్ కూడా తగ్గించాం, సేమ్ లెవెల్లో ఫుడ్ ఇంటేక్ కూడా పోతూ ఉంటుంది. సో ఈ విధంగా వృద్ధాప్యంలో వ్యాధులు ఆ విధంగా వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి. ఒకప్పుడు వ్యాధులు చాలా పవర్ఫుల్గా వచ్చి అదేదో శాపం దెబ్బ తగిలినట్టుగా తగ్గుతాయి. అయితే అది కొంత ఎక్స్ట్రీమ్ కేసు. మామూలుగా ఎవరికో వ్యాధులు వచ్చి వృద్ధాప్యాన్ని ఇబ్బంది పెడతాయి. సో ఈ పరిస్థితిని ఎట్లు దీన్ని అధిగమించుట, ముందు యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ వృద్ధాప్యము, యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ బాడీ.
యూ టు అక్నాలెడ్జ్ ది ఓల్డ్ ఏజ్ టు ది బాడీ అండ్ దేర్ఫోర్ మనస్సు యొక్క వేగాన్ని తగ్గించాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది నేచర్స్ లాస్. ఆహారం యొక్క కన్సంప్షన్ తగ్గించి మనస్సు యొక్క వేగాన్ని తగ్గించాలి. సెకండ్, థర్డ్, ధ్యానానికి మననానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉండాలి. మెడిటేషన్ అండ్ మననము, తర్వాత మనస్సుని కామనలు భయములు లేకుండా తయారు చేసి పెట్టుకోవాలి. యూ విల్ హ్యావ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. పనిలో పని జీవన్ముక్తావస్థను కూడా పొందవచ్చు. కాబట్టి జరామృతికి మధ్యేది ఇది అయింది భాష్యకారులు. ఏతే అశనాయాదయ ప్రాణమనశరీరాధికరణా ప్రాణిష్వనవరతం వర్తమానా అహోరాత్రాదివత్ సముద్రోర్మివచ్చ ప్రాణిషు సంసార ఇత్యుచ్యతే. దీనికే సంసారము అని పేరు. దీనికే సంసారం ఏమిటివి? ఈ ఆరు అశనాయా పిపాస శోక మోహములు జరామృత్యువులు, ఈ ఆరింటికి సంసారం అని పేరు. వీటిల్లో అశనాయా పిపాసలకు అధికరణము ప్రాణము, శోకమోహములకు అధికరణము మనస్సు, జరామృత్యువులకు అధికరణము శరీరం. ఇవి సకల ప్రాణుల యందు ఉంటాయి. ప్రాణిషు మనుష్యులే కాదు, సకల ప్రాణుల యందు ఉంటాయి. కేవలం మనుష్యులే కాదు. మీకు తెలుసా, ఆవులకి గేదెలకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయిస్తారు, తెలుసా మీకు? అది మాకు తెలియాలి. గుజరాత్లోనే చేయిస్తారు అలాగే, ఇంకెక్కడ చేయరు. అక్కడ ఆవులకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తారు వెటర్నరీ డాక్టర్స్, ఎందుకంటే దానికి కనపడదు, గుడ్డి అయిపోతుంది ఆవు. క్యాటరాక్ట్ వచ్చేసి అప్పుడు దానికి చక్కగా మొత్తు పొందించి ఆ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తే చక్కగా కనపడుతుంది, మళ్ళీ గడ్డి అది వేస్తూ ఉంటుంది. అంటే సకల ప్రాణుల యొక్క, ఈ మాట మొన్న మోడీ గారు చెప్తుంటే విన్నాను నేను. ఆయన ఇంకో మాట చెప్పాడు, గుజరాత్లోనే చేయిస్తారని ఇంకెక్కడ చేయను ఇండియాలో చెప్పాడు. అది కూడా ఎలా జరిగింది అంటే, ఆయన ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అమెరికా పంపించారట. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అమెరికా పంపించి అక్కడ ట్రైనింగ్ అయ్యి రమ్మని పంపించారు ఒక హాఫ్ డజన్ డాక్టర్స్. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి మళ్ళీ ప్రభుత్వ వెటర్నరీ వైద్యశాల ఉంటుంది ప్రతి చోట, అక్కడ నిద్రపోతూ ఉంటాడు ఒక ఆయన. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి అక్కడ గోవులకు అన్నిటికీ కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేస్తే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎందుకంటే దానికి యాంగ్జైటీ ఉంటే అది మిల్క్ ఏమిస్తుంది. అంటే ఆయన ఒక రోజు ఉపన్యాసంలో చెప్తే, ఇంటర్వ్యూలో చెప్తే నేను విని గాడ్ బ్లెస్ యూ మంచిది. సో సకల ప్రాణులు ఎందుకు ఉంటాయి? రానిషు మనుషులే కాదు. ఎప్పుడు ఉంటాయి? అనవరతం వర్తమాన, అలా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఉండే ఒక ప్రాణి ఎందు ఉండే ఇంకో ప్రాణి ఎందు ఉండకపోవడము అనే మినహాయింపులే ఉండవు. అంటే ఏమిటి, రాజాయోహో యా రంకహో అంటారు. మహారాజు కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, ఈ ఆరు ధర్మములు ఉండితే ఎవరికీ ఎక్సెప్షన్ లేదు. సో ఇవి ఎలాంటివంటే ఈ ఆరు ధర్మములు, అహోరాత్రాధిపతి అహోరాత్రములు అవుతాయండి. పొగలు రాత్రి, పొగలు రాత్రి, పొగలు రాత్రి అలా వస్తూనే ఉంటాయి. అలాగే ఈ ఆరు ధర్మములు సకల ప్రాణుల ఎందు వస్తూనే ఉంటాయి. అలాగే సముద్రపు తరంగములు అవుతాయా? కొంతసేపు వచ్చి ఆగిపోవడం ఉంటుందా? ఉండదు, ఇలా వస్తూనే ఉంటాయి సముద్ర తరంగాలు. అంచేతనే వీటికి ఊర్మి అని పెట్టారు, ఊర్మయ. వీటికి కూడా ఊర్ములు అని పేరు పెట్టారు, షడూర్మయ అన్నారు వీటికి. ఇవి కూడా సముద్ర తరంగముల వలె అలా వస్తూనే ఉంటాయి. వీటికే సంసారము అని పేరు. ప్రాణిషు సంసార ఇది ఉచ్యతే. సంసారం అనే మాట ఇదే. అయితే ఇప్పుడు ఆత్మ అనేదానికి ఈ ఆరు ఊర్మూలు తరంగములు ఏదైతే వీటికి ఉండే సంబంధాన్ని శంకరులు అంటున్నారు. యహ అసౌ దృష్టే ద్రష్ట ఇత్యాది లక్షణ సాక్షాత్ అవ్యవహిత అపరోక్షాత్ అగౌణ
సర్వాంతర ఆత్మా బ్రహ్మాది స్తంభ పర్యంతానాం భూతానాం అశనాయా విపాసాదిభిః సంసార ధర్మైః సదా నస్పృశ్యతే ఆకాశ ఇవ ఖనాది మలైః. ఆత్మ ఆత్మ గౌరవం, ఈ ఆత్మ అంటే ఏది? యహ అసౌ దృష్టే ద్రష్ట. ఇప్పుడు దీన్ని మీరు అభ్యాసం చేయొచ్చు, ఇవన్నీ కూడా మెడిటేటివ్ టీచింగ్సే, అన్ని మెడిటేషన్సే. దృష్టే ద్రష్ట, ఇప్పుడు మీరు అభ్యాసం చేయండి. ఇప్పుడు ఇది పుస్తకము, సో నేను ఈ పుస్తకమును చూస్తున్నాను, పుస్తకాన్ని చూస్తున్నాను కదా. పుస్తకాన్ని చూస్తుండగానే అంటే దీనికి ఉన్న మెడిటేటివ్గా చేయాల్సి ఉంటుంది, అర్థం చేసుకుంటాను. పుస్తకాన్ని చూస్తుండగానే ఆ చూచి వాటిని మీరు చూడగలరా? దృష్టే ద్రష్ట, ఆ చూపు, ఏ చూపుతో ఏ మనస్సు చూపు కలిసి పుస్తకాన్ని చూస్తాయి, ఆ చూచేవాడు, ఆ చూచేవాడిని చూడగలరా? ఈ పుస్తకమును చూచేది ఎవరు? నేను. ద్రష్ట చూస్తున్నాడు కదా, ఆ ద్రష్టను చూడగలరా? ఇప్పుడు ద్రష్ట అంటే ఏముంది? దృశ్యములకు ఆపోజిట్ అవుతుంది. దృశ్యము ఏ విధంగా పరిచ్ఛిన్నము, తర్వాత ద్రష్టృ అపేక్షము. దృశ్యము ద్రష్టపై ఆధారపడి ఉంటుంది, ద్రష్ట లేదే దృశ్యం ఉండదు. ఏ విధంగా దృశ్యమైతే పరిచ్ఛిన్నము, ద్రష్టృ అపేక్షము అయి ఉన్నదో, సరిగ్గా అదేవిధంగా ద్రష్ట కూడా పరిచ్ఛిన్నుడు, దృశ్య అపేక్షుడు అయి ఉంటాడు, పరిచ్ఛిన్నుడు అయి ఉంటాడు. ఈ దేహంతో మమేకమయ్యి ఒక పరిచ్ఛిన్నం వ్యక్తిత్వాన్ని ఆలింగనం చేస్తూ ఉంటాడు, ఫలానా వ్యక్తి అనే ఆలింగనంలో ఉంటాడు. అదో వాడు ద్రష్ట, ఇది దృశ్యం. ఇప్పుడు ఆ ద్రష్టని చూడాలి, దృశ్యాన్ని చూడడం కాదు, ఆ ద్రష్టని చూడాలి. ఇది ఏమో చెట్టు కేసుకోండి, చెట్టు కేసు చూస్తాం, ఆ చెట్టును చూపుతూ ఎలా చూసుకునే ఉన్నారు, ఆ చెట్టును చూచేవాడిని చూడాలి, అది ఫాలో వాడని. మీరు ఆ పని చేసినట్లయితే ఎలాగంటే అర్జునుడు, శ్రీకృష్ణుడి గీతలో అర్జునుడికి అదే చెప్పాడు. శ్రీకృష్ణుడి గీతలో అర్జునుడికి ఎలా బోధించాడు? అర్జునుడు దుఃఖిస్తున్నాడు, దుఃఖిస్తుంటే మూర్ఖుడే దుఃఖిస్తాడు తప్ప తెలివేమవుతుంది దుఃఖించడు అని సలహా చెప్తాడు. అక్కడ ఏమవుతుంది, దుఃఖిస్తున్నవాడిని దర్శించాలి. ఎవరు దుఃఖిస్తున్నారో వాడు అర్జునుడు కదా, వాడిని దర్శించాలి. చుట్టూ ఉండే ఈ ఆర్మీ అంటే సైన్యాన్ని చూసి వీడు దుఃఖం చేస్తున్నాడు, ఆ సైన్యాన్ని చూసి దుఃఖం చేస్తే కాదు వాడు అర్జునుడు. సైన్యాన్ని చూసి దుఃఖించేది ఎవడు? అర్జునుడు. ఇప్పుడు వీడు సైన్యాన్ని చూసి దుఃఖిస్తే అర్జునుడిగానే మిగిలిపోతాడు. అదిగా చేయాల్సిందే, సైన్యాన్ని చూస్తూ దాన్ని చూస్తూ దుఃఖిస్తున్న అర్జునుడిని చూడాలి. ఇప్పుడు సైన్యాన్ని చూసి దుఃఖిస్తున్న అర్జునుడిని చూసేవాడు అర్జునుడు అవడం మీరు గమనించారో లేదో, వాడు అర్జునుడు కాదు ఇంకా. మరి వాడెవడు? ఆత్మ. రసౌ దృష్టే ద్రష్ట. ఈ పని మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు కోకిల కూర్చుందనుకో, కోకిల కూస్తే కోకిల కూర్చున్నప్పుడు మీరు ఇది వర్క్అవుట్ అవుతుంది, లేదా బస్సు వెళ్తాం అనుకో, ఏదైనా బస్సు వెళ్తాం, ఎవరో హార్ట్ కొట్టాడు, అప్పుడు మీరు విన్నారు బస్సు వెళ్తాం హార్ట్ కొట్టాడు విన్నారు, దీని వెంటనే మీరు అసలు హార్ట్ కొట్టడం అవసరం ఉన్నారు ఎక్కడైనా ఉంటారు న్యూసెన్స్ సౌండ్ అని మీరు అనుకుంటారు, అదో ఉంటారు కదా, అదో అప్పుడు ఒక ఆయన హార్ట్ కొట్టాడు అని మీరు అనుకుంటారు. అలా అనుకునేది ఎవడు? సుబ్బన్న పొలన్న ఎవరో అనుకుంటారు, మిస్టర్ పొలన్న అనుకుంటారు. కానీ సో ఏం చేయాలి? ఆ హార్న్ సౌండ్ని విని ఆ పుల్లన్నని దర్శించాలి సాక్షిగా. అప్పుడు ఇంకా ఆ సాక్షి పుల్లన్న అవ్వదు. తర్వాత దాంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, వాడు హార్న్ కొడుతున్నాడు, ఈ హార్న్ మనకి న్యూసెన్స్ అడ్డొస్తుంది అని ఎన్ని థాట్స్ వచ్చాయి చూడండి,
అవన్నీ ప్రాజెక్షన్ ఉంటారు. అంటే ఆ 3, 4, 5 హాఫ్ ఎ డజన్ థాట్స్ వచ్చాయి. అమెరికాలో అసలు హార్మే కొట్టరు, ఇక్కడ ఇలాగే కొడుతూ ఉంటారు అని 5, 6 థాట్స్ వచ్చాయి. కానీ హార్న్ వినేవాడిని మీరు దర్శించినప్పుడు మైండ్ బికమ్స్ సైలెంట్, మైండ్ సైలెంట్గా అయిపోతుంది. మీరు ఆ అపరిచ్ఛిన్నమైన ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు. కాబట్టి ఆత్మ అన్నది అదేదో అందరాని రాని పండు కాదు. మీరు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని కౌగులించుకుని మమేకమై దాంతో ఉంటే అది దూరంగానే ఉండిపోతుంది. కానీ ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం కాకుండా దానికి పైకి మీరు పోగలిగితే, సో అర్జున షుడ్ నో దట్ హీఈస్ నాట్ అర్జున. అర్జున షుడ్ నో దట్ రియల్లీ హీఈస్ నాట్ అర్జున్, హీఈస్ నాట్ రియల్లీ అర్జున. సన్యాసి షుడ్ నో దట్ హీఈస్ నాట్ రియల్లీ సన్యాసి, హీ సంథింగ్ మోర్ దెన్ ఎ సన్యాసి. గృహస్థులు కూడా సంథింగ్ మోర్ దెన్ ఎ గృహస్థ. ఫాదర్ సంథింగ్ మోర్ దెన్ ఎ ఫాదర్. ఆ రిలేషన్షిప్ను కూడా ఇప్పుడు ఫాదర్ రిలేషన్ ఉంటుంది. సన్ ఈజ్ మై సన్, ఐఎమ్ ది ఫాదర్. యూ ఎగ్జామిన్ దట్ రిలేషన్. వైల్ ఎగ్జామినింగ్ దట్ రిలేషన్ యూ గో బియాండ్ ద ఫాదర్. మీరు ఫాదర్కి బియాండ్ పోతారు. ఫాదర్ అంటే జీవుడు. ఫాదర్కి బియాండ్ పోతే ఆత్మై కూర్చుంటారు. ఆ జీవభావం నుంచి జారిపోతుంది. సో ఆ విధంగా ఎవడైతే దృష్టే ద్రష్ట ఇత్యాది లక్షణ, సో ఇదంతా ఇంతకుముందు చెప్పడం అయింది. ఉపస్థ బ్రాహ్మణుడుగా చెప్పారండి ఆ ఆత్మ సాక్షాత్. సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మాన్ని కూడా చెప్పారు కదా. సాక్షాత్, సాక్షాత్ అంటే ఏమిటండి? అవ్యవహిత అని అర్థం. సాక్షాత్ అంటే మధ్యలో అడ్డేమీ లేదని. ఇప్పుడు నేను మీతోటి సాక్షాత్తుగా మాట్లాడతాను, ఇంకా మధ్యవర్తులు అక్కర్లేదు అన్నారనుకోండి, అది సాక్షాత్. ఇప్పుడు సాధారణంగా ఈ వ్యవహారాల్లో మధ్యవర్తులు ఉంటారు. ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఇటు అటు సర్దుబాటు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇటువైపు ఇద్దరూ అసంతృప్తులుగానే మిగిలిపోతారు. ఇటువైపు వాళ్ళు అసంతృప్తులుగానే ఉంటారు, అటువైపు వాళ్ళు అసంతృప్తులుగా ఉంటాడు. ఈ మధ్యవర్తి ఇటు తలపట్టుకుంటాడు, నేనెందుకు దిగేంద్రా ఈ సంసారంలో కలుపు. ఒకప్పుడు ఇటువైపు అటువైపు ఇద్దరు కూడా దే ఫీల్ బ్లెస్డ్, అయ్యో పాపం ఆయన మధ్యవర్తిగా ఉండి ఎంత మంచి పని చేశాడు అని. ఇప్పుడు పెళ్ళి మధ్యవర్తిలాగా ఉంటారు. ఆ పెళ్ళి చక్కగా పూర్తయ్యి వాళ్ళు చిలక గోరింకల్లాగా కాపురాలు చేసుకుంటున్నారనుకోండి, ఆ మధ్యవర్తి యొక్క స్టేటస్ స్టాక్ బాగా పెరిగిపోతుంది. అందరూ ఆయన్ని థ్యాంక్ చేయడం ప్రారంభిస్తారు. అలా కాకుండా వాళ్ళు కీచులాడడం మొదలుపెట్టి కీచులాడుకోవడం మొదలుపెట్టారు, అది ఉంటుందిగా. అప్పుడు ఈ మధ్యవర్తిని తింటారు, ప్రతిదానికి వెళ్ళే తింటారు. ఈ అమ్మాయి బుద్ధిమంతురాలని చెప్పాడంటే ఆవిడేమో ఆవిడతో కాపురం చేయడం కష్టమైపోతుంది మాకు పిల్లాడికి అని ఆ మధ్యవర్తిని తింటారు. కాబట్టి ఈ మధ్యవర్తి అంటే దాన్ని వ్యవధానము, మధ్యలో అట్టు ఉండడం. అట్టు అక్కడ కూడా వ్యవధానం, అవన్నీ వ్యవధానం, మధ్యలో అవన్నీ అడ్డుంటాయి. సో ఆ రకంగా మధ్యలో ఏదైనా అడ్డు ఉండాలి. ఇప్పుడు ఆత్మ అని ఉందండి. ఇప్పుడు అర్జునుడి ఆత్మ ఏమిటి? ఆ అర్జునుడు అనే పరిచ్ఛిన్న భావాన్ని దర్శించేది అర్జునుడి ఆత్మ. అంటే అది అర్జునుడు కాదు, అర్జునుడి ఆత్మ అర్జునుడు కాదు. ఇప్పుడు ఆ ఆత్మస్వరూపము దానికి మీకు మధ్యలో గ్యాప్ ఏముంది? ఏమి లేదు. సాక్షాత్ గ్యాప్ ఏమి, అదే మీరు మీ లేదు. అంచేతనే సాక్షాత్ అవ్యవహిత. అయితే దాన్ని నేను గ్యాప్ పెట్టుకుంటారా ఎలాగను? ఇప్పుడు మీరు ఇలా అనుకోండి, ఏమని, మనం వేదాంతం శ్రవణం చేస్తున్నాము, మనకు ఆత్మజ్ఞానం లేదు, ఈ శ్రవణం ఇలాగ కొన్ని జన్మలు చేశాక ఎప్పటికో అప్పటికో ఆత్మజ్ఞానం రావాలి, కానీ ప్రస్తుతం అయితే మనకు ఆత్మజ్ఞానం లేదు. ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఆత్మ కాదుగా, కాబట్టి మీకు ఆత్మకి ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. మీరు పొందాల్సిన వారు ఆత్మ పొందబడేది. ఎప్పుడు పొందుతారు? శతజన్మ తర్వాత పొందుతారు. శతజన్మ వాళ్ళు పెట్టారు ఫ్రేజ్ ఒకటి, శతజన్మ. ఎందుకంటే మీరు శతజన్మాన్ని అనేసేస్తే ఇంకా మనం దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు, మన అంధ సంసారం అనే ఉయ్యారంలో మనం ఉండొచ్చు అని. అదే అడ్వాంటేజ్. సో ఈ శతజన్మ అన్న వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వస్తుంది. శతజన్మ అయ్యేప్పుడు ఇంక మరి ఈ కష్టాలు లేదు, పోయి కర్మ చేసుకోవచ్చు కదా, మరి దీంట్లోకి రావడం. ఎనీవే సాక్షాత్ అవ్యవహిత
తర్వాత అపరోక్షాత్. పరోక్షము కాదు, పరోక్షము కాదు అంటే అగౌణ అని అర్థం. అగౌణ గౌణము కాదు అంటే ఇప్పుడు ఆత్మాచ బ్రహ్మ అన్నారనుకోండి. ఆత్మాచ బ్రహ్మ అంటే ఆత్మయే బ్రహ్మ అంటే రై ద్వైతవాదులు అంటారు, ఇంకా అలా మాట వరుసగా అంటారయా. నిజంగా ఆత్మ బ్రహ్మ అయిపోతుందని కాదు, ఇంకా మాట వరుసగా అలా అంటారు. ఎలా అంటారు? సింహో మానవక అంటే ఈ బ్రహ్మచారి సింహం అండి వీడు అంటే ఏమిటి? చాలా పరాక్రమంతో ఉంటాడు, ఏదైనా కావాలని అనుకోవడం ఆలస్యం పరిగెత్తుకెళ్ళి తీసుకుని అది సాధించుకుని పట్టుకొస్తూ ఉంటాడు. అబ్బా చేదోడు బదోడుగా ఎంత బాగున్నాడు ఈ బ్రహ్మచారి, సింహం అండి తను అని అంటారు. సింహం అంటే అర్థం వాడికి ఇల్లు ఉన్నాయి, నా మేకల్ని వాటిని తినేస్తూ ఉంటాడు అని. అదేం కాదు గౌణం. సింహానికి ఒక గుణం ఉన్నది, పరాక్రమం అనే గుణం. ఆ గుణం, ఆ గుణంలో వీడికి ఉన్నది. ఆ గుణాన్ని బట్టి ఒక్కటే గుణం కామన్, మిగతా ఏదీ సమానం కాదు. వీడు ద్విపాత్తు సింహము చతుష్పాత్తు. సింహానికి కేసరములు ఉంటాయి, కేసరము ఉంటుంది అంటే జూలు ఉంటుంది. వీడికి జూలే ఉండదు, బోడుగుండు పిల్ల కాదు. కాబట్టి సింహమే మానవక, సింహ సింహో మానవక అంటే గౌణము. ఏదో ఒక గుణాన్ని బట్టి అలా అన్నారు. అంతేకాదు వీడే సింహం అని కాదు, వాడే సింహం అయితే మనందరం అక్కడి నుంచి పారిపోవాల్సి ఉంది. బ్రహ్మచారి వస్తుంటే అక్కడి నుంచి పారిపోవాల్సి ఉంది, వాడే సింహం అని కాదు. అలాగే ఆత్మయే బ్రహ్మంటే, బ్రహ్మంటే ఏమిటనుకున్నావా? బ్రహ్మంటే ఏదో మేనత కొడుకో మేనమో కొడుకు అన్నట్టుగా మాట్లాడతాడు. ఆత్మయే బ్రహ్మ ఎలా అవుతుంది? బ్రహ్మంటే సర్వ జగత్ కారణం, జగత్తును సృష్టించి స్థితి చేసి లయం చేసింది బ్రహ్మ. ఆ బ్రహ్మ నువ్వైపోతావా? నేనేనా బ్రహ్మ? ఏదో మాట వరుసగా అహం బ్రహ్మాస్మి అని శాస్త్రంలో సింహ మానవక అన్నట్టుగా అన్నారు అని ఒక వాదం. ఆ వాదాన్ని త్రోసిపుచ్చే పదము అపరోక్ష. ఇప్పుడు సింహో మానవక అన్న చోట ఆ సింహమునందుండే పరాక్రమ గుణం ఉంది మానవకుని ఏంటంటే, సింహం ఎక్కడో అడవిలో ఉంటుంది, వీడేమో సింహం అయిపోదు. అలాగే ఈ బ్రహ్మ కూడా ఎక్కడో వైష్ణులోకంలోనో వైకుంఠంలోనో ఎక్కడో ఉంటుంది, అది వీడే బ్రహ్మ అయిపోదు ఉద్యాలన్న అనేటువంటి ఆ గౌణత్వము అనే ధర్మము వాస్తవముగా ఆత్మస్వరూపము లేదు. అంటే ఆత్మ యథార్థంగా బ్రహ్మయే అని చెప్పడం కోసం అపరోక్షాత్ అనే పదాన్ని వాడారు. అగౌణ సర్వాంతర ఆత్మ ఆత్మను వర్ణిస్తున్నారు. ఈ ఆత్మ సర్వాంతర, సర్వమునకు ఆంతరమునందు. సర్వము అంటే ఏమిటి? నాదితో మొదలుపెట్టండి, నాదితో మొదలుపెట్టి దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నేనుతో ముందుకు సాగాలి. నాది చూడబోయా, నాది నాది అని ఎంతసేపు నాది నాది అంటావేమిటి? నాది నాది అనుకున్నది ఏది నీది కాదు. ఇంకే ఏదో ఒక భ్రమలో అలా అనుకోవడం కానీ ఆ భ్రమే ప్రాణాంతకం అవుతుంది. నాది నాది అనుకుంటుంటే ఆ భ్రమే ప్రాణాంతకమై ఉంటుంది. కాబట్టి అలా ఉంటే 10 సార్లు నాది నాది అనుకోకూడదు. ఇప్పుడు వీడు పోయే టైం వస్తుంది, పోటీ టైం వస్తే వీటితో పాటు ఏమొస్తుంది? ఇల్లు వస్తుందా, బ్యాంక్ అకౌంట్ వస్తుందా, కొడుకు వస్తుందా, కుక్కరు వస్తుందా, ఎవరు వస్తారు వీటితో పాటు? ఎవరు ఇల్లు ఉన్న చోటే ఉంటుంది, వీడే పోతాడు శ్మశాన. ఇనప్పట్లో ఉన్న డబ్బు అది ఇనప్పట్లోనే ఉంటుంది, గుమ్మం దాకా కూడా రాదు వీడిని సాగనంపడానికి. వీడు ఇంతకాలం పెట్టి పోషించాడు కదా, భద్రంగా దాచిపెట్టాడు కదా, కొన్ని సాగనంపుదామని గుమ్మం దాకా రాదు ఆ లక్ష్మి, అది ఇనప్పట్లోనే ఉంటుంది. భార్య కూతురు గుమ్మం దాకా వస్తారు, వచ్చి బాగా చెప్పేసి లోపలికి వెళ్తారు. ఆడవాళ్ళు శ్మశానానికి రాదు, ఇక్కడ గుమ్మం దాకా వస్తారు. గుమ్మం దాకి కూడా రాదు, గుమ్మం దాకా వస్తారు. బాగుండదు, అందరూ మగవాళ్ళందరూ ఊళ్ళో మగవాళ్ళందరూ అక్కడే ఉంటాం. ఈ ఆడవాళ్ళ గుమ్మం దాకా వస్తే మరి మగవాళ్ళ ముందు అమర్యాదగా ఉంటుంది గ్రామాల్లో. కాబట్టి వాళ్ళు గుమ్మం దాకా వస్తారు. నిజానికి ఒక ఆయన మేము చిన్నప్పుడు ఒక గ్రామంలో ఉండేవాళ్ళం, నరేంద్రపురం అనే గ్రామంలో. ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఉండేవాడు, చాలా పెద్ద ఆయన, చాలా గొప్పవాడు. ఆయన పోయినప్పుడు ఆ గ్రామంలో ఉండే పెద్దలు మొదటిసారి ఆయన భార్య ముఖాన్ని చూశారు. ఓహో ఈవిడా ఆయన భార్య ఎవరా అలా ఏం చేస్తున్నారు అంటే ఆయన భార్య ఆయన ఓహో ఈవిడా భార్య మొదటిసారి చూశారు ఆ ముఖాన్ని. ఆ గుమ్మం దాకా వచ్చింది. ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూసాను.
విషయం అన్నది ఇప్పుడు తెలుసు. సో భార్యాపుత్రులు గుమ్మం నుంచి వెనక్కి దిగుతారు. ఇక కోడికి ఎంత వరకు వస్తాడు? శ్మశానం దాకా వస్తాడు. శ్మశానం దాకా వచ్చి మంట పెట్టి నిప్పు పెట్టి ఏం చేస్తాడు? నిప్పు పెట్టిన వెంటనే వెనక్కి అడుగేస్తాడు. కొంచెం సేఫ్ డిస్టెన్స్లో పోతాడు, అక్కడే కూర్చోడం, సేఫ్ డిస్టెన్స్లో పోతాడు. పోయి ఆ తర్వాత బూడిదని తీసుకెళ్ళి నదిలో కలిపేసి వీడు కూడా శుభ్రంగా స్నానం చేసేసి ఇంకా శేషమేం లేకుండా ఇంటికి ఫ్రెష్గా వస్తాడు. ఇది తెలుసు తెలియదు అంటారు. ఇది అదే అదే ఇంకా వీళ్ళు ఈ అవశేషాలు ఏమి పెట్టుకోడు, శుభ్రంగా నదిలో అన్నీ కలిపేసి ఫ్రెష్ స్నానం చేసుకుని ఏమైనా గుండు కూడా గ్రీన్ చేసుకుని ఫ్రెష్గా వస్తాడు ఇంటికి. వచ్చి భోజనం చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. వచ్చేప్పుడు వీళ్ళు రెడీగా పెడతారు భోజనం. ఇంట్లోకి వెళ్ళారు కదా లేడీస్, వాళ్ళు చక్కగా కూర పప్పు పులుసు వేసి నెయ్యితో సహా అన్నీ రెడీ చేసి పెడతారు. ఆవుడవరు కొట్టి వస్తాడు అయ్యాడు, అప్పటికే ఒకటి గంట రెండో మూడో అవుతుంది. కూర్చుని భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఒక పొనుకు తీసి అప్పుడు 5:30 గంటలకి ఏమైనా అవసరమైన సందర్భం ఉంటే ఒకసారి దుఃఖిస్తే దుఃఖిపోతుంది. ఏం పర్వాలేదు, అభ్యంతరం సంసారం అలా ఉంటుందండి. ఇంట్లో నాది అనేది ఏదీ లేదు, నాది పక్కన పెట్టాలి, నాది అనేది ఏదీ లేదు. ఇక నేను దగ్గరికి రండి. నేను అంటే ఏమిటి? నేను దేహం కాదయా? గోడికి అంతర్ముఖుడు ఉంటా, ఇప్పుడు బహిర్ముఖుడుగా ఉండకూడదు, అంతర్ముఖుడుగా ఉంటా. గోడికి సో దేహము ఇంద్రియము అంటే చూపు, కళ్ళు మూసుకో. చూపు కాదు ముఖ్యం, చూపు ఉంటా లేదు ముఖ్యం. చెవులు కాదు, వినికిడి ముఖ్యం కాదు, ఆ వినికిడి వెనక్కాలు ఉన్నది ముఖ్యం. గోడితే మనస్సు, మనస్సు అంటే ఏమిటి? ఏవో రాగాలు ద్వేషాలు ఇవి మనస్సు, అటాచ్మెంట్ ఆసక్తి ఇవి మనస్సు, అవన్నీ కూడా వ్యర్థం. గోవిహానం ఆసక్తి పెట్టుకోండి, ఉన్నాయి ఆసక్తి లేని ఆసక్తులు ఉన్నాయి, ఇవి గోవిహానం. లేకపోతే ఆసక్తిని ఎగ్జామిన్ చేస్తే కూడా మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. బుద్ధి అంటే పాండిత్యము, కర్తృత్వము. కర్తృత్వం మన ఏం ఏమవుతుందో ఉండదు, కాబట్టి పాండిత్యం కూడా వచ్చిపోయింది. మనం వదిలించిన సూత్రాలన్నీ మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఫైనల్గా అహం ఉంటుంది. అర్జునుడు అర్జునుడు కాకుండా పోతాడని చెప్పాను చూడండి, అదో అదే అహం. ఆ అహం ఉంటుంది, నేను ఫలానా గోపియా, దానికంటే కూడా అంతర్ముఖం కా. అప్పుడు అక్కడ సాక్షి చైతన్య రూపంగా నేను నిలిచి ఉంటాను, అదే సర్వాంతర ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు వచ్చినా దాన్ని ఒకసారి వర్ణించటం ఇదొక అలవాటు. ఎందుకంటే అదే అసలు అదే సర్వం, మిగతా అంతా కూడా అనిత్యమే అసత్యమే, ఇదే సత్యం. ఈ ఆత్మ ఇది ఎటువంటిది? ఇది సకల ప్రాణకోటి యందు ఇదే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది. మరైతే సకల ప్రాణుల యందు ఉండే ఈ జరామరణాది ధర్మములన్నీ ఆత్మకి సంక్రమిస్తాయా? సంక్రమించవు ఆ మాట చెప్తున్నారు. బ్రహ్మాది స్తంభ పర్యంతానాం భూతానాం అశనాయా పిపాసాదిభిః సంసార ధర్మైః సదా నస్పృశ్యతే. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి ఒక గడ్డి పోస వరకు, స్తంభము అంటే గడ్డి పోస, స్తంభము అని స్తంభము అనుకోండి, కొట్టాల్సింది కూడా ఎలాగో కొట్టాలి, కొట్టకూడని చూడైనా కనీసం కొట్టకుండా ఉంటే బాగుంటుంది. భేదము అని ఉంటే భేదము అంటే నా కొట్టకూడదు, వాడిని కొట్టాలి భేదము ఏమండి. అలాగే స్తంభము, స్తంభం కాదు కొంతమంది భూమి ఇది పట్టుకుంటే బాగా ఉంచి బాగుంటుంది. స్తంభము అంటే ఒక గడ్డి మోస, కుషస్తంభము అని అంట. కుష అంటే దర్భ, దర్భ గడ్డి ఓ కోస. అలాగే స్తంభము అంటే క్రిమి, చిన్న కీటకం ఏదో గడ్డ బాగుతూ ఉంటుంది చూడండి, దాన్ని కూడా స్తంభము అని అంటారు. బ్రహ్మదేవుడితో మొదలు పెట్టండి, ఆ గడ్డి కోస వరకు, లేకపోతే ఆ గడ్డిలో పాటే క్రిమి వరకు, చిన్న కీటకి చేయమంత క్రిమి వరకు కూడా అన్ని ప్రాణులే
ఈ ప్రాణులన్నిటి ఎందు ఈ ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రతి ప్రాణి ఎందు ఈ సంసార ధర్మంలో ఆరు ఉంటాయి సంసారం. అది ప్రాణి యొక్క ధర్మం అలాంటిది. అది పశుపక్ష్యాలను కూడా వాటికి కూడా వృద్ధాప్యం తొందరగా వచ్చేస్తుంది. దే డైక్ అది కూడా ముసలైపోతాయి. వాటికి కూడా ఎవరేజ్ లైఫ్ ఏదో ఉంటుంది. కుక్క పిల్లి ఇవంటే 5-6 ఏళ్ళలో లేకపోతే 7 ఏళ్ళలో పడుతుంటాయి. 12 ఇయర్స్ పడుతుంటాయి. అంటే మనిషి బతుకుతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంతేకాకుండా ఈ కుక్కలు పిల్లులు ఈ అమెరికాలో ఒక హాస్పిటల్స్ ఉంటాయి, వెటర్నరీ హాస్పిటల్స్. అట్లా ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ ఉంటాయి. పిల్లి ఐసీయూలో ఉంది ఎందుకంటే దాని హార్ట్ ప్రాబ్లం ఉన్నది. ఐసీయూలో పెడితే మీకు అక్కడ పిల్లి ఉంటుంది, దానికి ఏమో వైర్లో పెట్టి వాళ్ళు ఐసీయూ కేర్ చేస్తూ ఉంటారు పిల్లికి. ఆ పిల్లి పోతుంది, దాని పిల్లి పోతే అక్కడ కూర్చుని దుఃఖించడానికి ఒక రూమ్ ఉంది. అక్కడికి సార్ అక్కడికి ఇస్తారు ఆ పిల్లి, దాని భౌతిక కాయాన్ని అక్కడికి ఇస్తే అక్కడ కూర్చుని దుఃఖించి ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ఆ భౌతిక కాయాన్ని ఏ విధంగా మీరు డిస్పోజ్ ఆఫ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. ప్రతిదానికి వీలు పడుతుందంటే అలా చూసుకోండి ఇమోషనల్గా అక్కడ ఏదో ఎందుకున్నాము. మనిషి యొక్క అజ్ఞానాన్ని గురించి ఏం చెప్తాం? మనిషి యొక్క అజ్ఞానం ఏ ఎంత డౌన్ అయిపోతుంది అంటే ఎంతగా డౌన్ అవ్వచ్చు. సో మనిషి యొక్క అజ్ఞానం మనకు హద్దులు ఏమైనా ఉంటాయో ఉండవు, తప్పతో ఉంటుందంటే. సో కాబట్టి ఆ సంసార ధర్మములు వృద్ధాప్యము మారణము ఈ పిల్లికి కుక్కకి కూడా ఉంది. ఆత్మ వాటి యందు కూడా సమానంగా ప్రకాశిస్తూ ఉంది. మరి ఈ సకల ప్రాణుల యొక్క ఈ ఆకలి దప్పికలు జన్మ మృత్యువులు శోకములు అనే సంసార ధర్మములు అన్నీ కూడా ఆ ఆత్మకి తగులుకుంటాయా తగులుకోవా? సదా నస్పృశ్యతే ఏ కాలముందైనను ఆత్మ ఈ సంసార ధర్మముల చేత స్పృశించబడదు. లైక్ ఎలక్ట్రిసిటీ లాగా ఇప్పుడు ఫ్యాన్ ఒకటే, ఈ ఫ్యాన్ ఉందనుకోండి, ఆ రెగ్యులేటర్ పనిచేయదు. పూర్తిగా దగ్గర తిరిగేస్తూ ఉంటుంది రెగ్యులేటర్లు. ఈ ఫ్యాన్లు ఏవి రెగ్యులేటర్లు పనిచేయవు. కాకినాడ వెళ్ళినప్పుడు ఆ హాల్ ఉంటుంది, అక్కడ పాఠం చెప్తామని మొదలు పెడితే ఫ్యాన్ వేయకపోతే ఒక్క ఫ్యాన్ వేస్తే అన్ని దగ్గర తిరిగేస్తూ ఉంటాయి. ఏదో తుఫాను రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే రెగ్యులేటర్లు పనిచేయవు అంతే. అంటే పోనీ అవి ఏదైనా రిపేర్ అవుతాయేమో, నేను గత 20 ఏళ్ళ నుంచి రెగ్యులేటర్లు పనిచేస్తున్నది ఎక్కడ చూడలేదు. అవి ఎప్పుడు పనిచేయవుతాయి, ఏదో ఉంటుంది దానికి సమస్య. దే నెవర్ వర్క్ ఎనీవే. వెరీ పూర్ క్వాలిటీ చేసి పెడతాడు, ఇంత డబ్బా పెడతాడు, అది కట్ట తిరుగుతూ ఉంటుంది కానీ పనిచేయదు. సో వాళ్ళు అది అసలే ఫ్యాన్ తిరగలేదు అనుకోండి, ఎలక్ట్రీషియన్ని పిలిపిస్తే వాడు రెగ్యులేటర్ ఉప్పి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేది పెడుకుంటాడు, బిగించేది పెడుకుంటాడు. అంతేకాని నేను ఈ రెగ్యులేటర్ని ఎలా చేశానో ఇంకా మీరు రెగ్యులేటర్ గురించి ఆశ పెట్టుకోవద్దని చెప్పడం. అలాగే ఇక్కడ వచ్చేసి ఆ తిరిగేస్తుంది ఫ్యాన్ లేచరు డబ్బులు తీసుకుంటాం. పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్, పూర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్. దిస్ ఈజ్ హౌ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్. ఎనీవే, సో ఈ ఎలక్ట్రిసిటీ దోషం అంటారా? థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎలక్ట్రిసిటీ ఈ దోషములన్నింటినీ కలిగి ఉండును అని చెప్పగలరా మీరు? అమెరికాలో ఎలక్ట్రిసిటీకి ఇండియాలో ఎలక్ట్రిసిటీకి తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. బ్రహ్మదేవుల్లో ఆత్మకి సీమలో ఆత్మకి ఏమీ తేడా. ఇది ఎలాగ దృష్టాంతం ఎలాగా ఆకాశ ఇవ ఘనాది మలై మేఘములు మెరుపులు నీళ్లు ఇంద్రధనస్సు మొదలైనటువంటి రంగులు వికారములు మాలిన్యములు ఎన్నెన్నో ఆకాశంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనే ఆకాశము వాటి వేటి చేతను స్పృశించబడదు. ఈ ఆకాశం అండి, మీరు ఆకాశాన్ని బాగా ధ్యానం చేయండి. ఆకాశ ధ్యానం మనం ఇక్కడ 2 సార్లు ప్రయత్నం చేసాం. మీరు ఆకాశాన్ని ధ్యానం చేయండి, ఇంకేం అక్కల. దేవుడికి ఆకాశం అని పేరు,
ఆకాశస్థల్లింగాత్ అని సూత్రం. ఆకాశ అంటే దేవుడు అని అర్థం. దేవుడికి ఆకాశం అని పేరు. దేవుడికి ఏదో చెంద్రు కళ్ళు పెట్టి ఆ రూపాన్ని ఇస్తే కానీ మా మనస్సుకు అనుకూలం కాదు కానీ అన్నప్పుడు ఏదో రాముడని కృష్ణుడని రూపాన్ని ఇచ్చారు మహర్షులు తప్ప. అసలు ఉపనిషత్తుల్లో అయితే ఆకాశంగానే దేవుడిని ధ్యానం చేయమని చెప్పారు. ఆకాశమే కాశే ఆకాశము ప్రకాశము సే కాశీపంచకం ఉండనే ఉన్నది. కాబట్టి ఆకాశము ఆకాశముతోటి పోలుస్తాం ఆత్మ. ఇంకా వేరే ఏది లేదు. ఆత్మ ఎటువంటిది? ఆకాశము వంటిది. మన లోపల ఎలా ఉండాలి? అంతర్ ఎలా ఉండాలి? ఆకాశము వలె నిర్మలముగా ఉండాలి. ఆకాశము వలె నిర్మలంగా ఉండాలి. ఏవో అనేకములైన ఊహాపోహలు అలాగా చెల్లా చెదరుగా లోపల పెట్టుకోకూడదు. ఆకాశము వలె నిర్మలముగా ఉండాలి. మరి ఈ రాగాలు, ఈ ద్వేషాలు, కోపాలు, తాపాలు అంతరాకాశము హృదయాకాశమును స్పృశించవంటే స్పృశించ వైకుంఠ ఆకాశాన్ని భూతాకాశాన్ని ఎలా అయితే మేఘము యొక్క నలుపు ఎరుపు ఇవన్నీ స్పృశించవో అదేవిధంగా లోపల ఉండేటువంటి హృదయాకాశాన్ని చిదాకాశము ఉంటారు దాన్ని చిదాకాశాన్ని కూడా ఆ రాగద్వేషాది కాలుష్యము మనస్సు యొక్క చలనమే కాలుష్యం. మనస్సు కదులుతోందంటేనే కాలుష్యంతో ప్రారంభమవుతుంది. ఈ కాలుష్యములేవి కూడా ఆ చిదాకాశమును స్పృశించను కూడా స్పృశించవు. అది ఆత్మ. ఇప్పుడు ఒకసారి మంత్రం చెప్తాం. వైవాక్యం ఏతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణ బ్రాహ్మణా. ఇక్కడ బ్రాహ్మణ శబ్ద ప్రయోగం చేశారు. దీన్ని ముఖ్యార్థం ఉన్నారు. బ్రాహ్మణ అంటే దీన్ని ముఖ్యార్థం. బ్రాహ్మణ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, ముఖ్యార్థము గౌణార్థము. అంటే ప్రైమరీ మీనింగ్ సెకండరీ మీనింగ్. ప్రైమరీ మీనింగ్ ఏమిటంటే ఈ ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు ఏకం వై తమ ఆత్మానం విదిత్వా బ్రాహ్మణ. అది ప్రైమరీ మీనింగ్. సెకండరీ మీనింగ్ ఏమిటి? ఏదో భగవన్ వాళ్ళ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణ అనే ఒక టైటిల్ ఇస్తారు. ఆ ఫ్యామిలీలో అందరూ బ్రాహ్మణ శబ్దాన్ని వ్యవహరింపబడుతున్నారు. అక్కడ పుట్టాడు కాబట్టి రెడ్డి గారి ఇంట్లో పిల్లలు పుట్టాడు అనుకోండి, పేరేం పెడతారు? రెడ్డి అనే పేరు చెట్లు పెడతారు. ఇలా పిల్లాన్ని చూస్తే ఇంకా రెండు నెలలు ఉంటాడు. బాబు పేరేమిటంటే అమరేందర్ రెడ్డి అని చెప్పారు. నేను అమరేందర్ రెడ్డి అంటే ముప్పై ఏళ్ళ వాడు నలభై ఏళ్ళ వాడు ఉంటాడు. ఎలా చేస్తే రెండు నెలల బుడత పేరు అమరేందర్ రెడ్డి. సో అలాగా పేరుని బట్టి మీరు ఊహ చేయలేరు. పేరుని బట్టి కొంచెం ఎక్కువ పెద్దవాడైనా అనిపిస్తుంది. అలాగే బ్రాహ్మణ అనే పేరుతో ప్రఖ్యాతంగా ఉన్నవాడు కుటుంబంలో ఉంటే బ్రాహ్మణ శక్తి ప్రయోగం చేస్తారు. సమాజంలో ఉంటుంది అలా. ఇప్పుడు ఉండకూడదు, పొలం కోడలను చేతిద్దాము, అది మా డ్యూటీ కాదు. అలా ఉంటుంది సమాజంలో. అది ఇంకొకరు డ్యూటీ అని వాళ్ళు ఎవరో చేస్తారు. పొలం కోడలను చేపిద్దామన్నవాడు పొలాన్ని మరింత దూసుకుపోయేట్లా చేస్తాడు, కానీ వాడు చేపించేది ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు దేన్ని బాగా అప్రోచ్ చేస్తారో అది మరింత బలపడుతుంది. దేహానికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు అపోజ్ చేసే ఫైట్, అపోజ్ చేసి ఫైట్ చేస్తే అది ఏమవుతుంది? మీరు అనుభవం అంటే మీరు చూస్తుంటారు చాలా కేసులు చెప్పడం ఏమవుతుంది? అపోజ్ చేసి ఫైట్ చేస్తే ఏమవుతుంది? బలపడుతుందండి. అయితే అపోజ్ చేయటం మానేసి ఫైట్ చేయటం మానేస్తే ఏమవుతుంది? ఏమో ఏమవుతుందో ఐ డోంట్ నో, దట్ ఐ డోంట్ నో. ఏమైనా దీనికంటున్నా ఏమే కదా, అపోజ్ చేసి ఫైట్ చేసి అది బలపడ్డం కంటే దాన్ని యాక్సెప్ట్ చేసి ఫైట్ చేయటం మానేసి ఏమైనా నయమే. డోంట్ యూ థింక్ సో? ఈ మాట ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో వచ్చింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను వేదాంత దృష్టితో ఎలాగో చెప్తాము, మెడికల్ ఫీల్డ్లో వచ్చింది. ఎందుకంటే మీరు ఫైట్ చేసి కొందే అది భూతం పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది. మీరు ఫైట్ చేస్తే
ఈ ఫైట్ చేస్తారు కదా, ఫైట్ చేసినప్పుడు ఎలా చేస్తారు, ఏవో సైటోసైడల్ డ్రగ్స్ వేస్తారు. వేస్తే ఏదో ప్లేట్లెట్ కౌంట్ చూస్తారు, ప్లేట్లెట్ కౌంట్ చూసినప్పుడు అలా అది గడుపుతూ ఉంటుంది. అంటే ఏమిటి, మీరు దాన్ని ఫైట్ చేస్తున్న కొలది అది తన తడాఖ చూపిస్తూ ఉంటుంది, మనిషి డివాస్టేట్ అయిపోతూ ఉంటాడు అన్ని విధాలుగా కూడా. ఇదంతా ఎందుకు చెప్పారంటే, కులం గోడలను చేద్దామని మీరు ఫైట్ చేస్తే ఆ కులం మరింత వీసుకుంటుంది. ఇప్పుడు ఏమైంది భారతదేశంలో, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇంత కుల పిచ్చి ఉండేది కాదు అని అంటారు పెద్దలు. ఎందుకు మా చిన్నప్పుడు ఇంత కుల మీమాంస ఉండేది కాదు, ఇప్పుడు బాగా దృఢంగా తయారైంది. ఎందుకంటే మేము కులాన్ని నిర్మూలిస్తామని వీళ్ళు అని అని దాన్ని మరి చెడగొట్టు పెట్టారు. ఫస్ట్ అది అదంతా డైగ్రెషన్, దాని గురించి మీరేం చెప్పుతేకండి. ఇక్కడ బ్రాహ్మణ శబ్దాన్ని ముఖ్యార్థంలో తీసుకోవాలి. కాబట్టి బ్రాహ్మణ శబ్దానికి అది నిర్వచనమే, ఏతం వై తమ ఆత్మానం విదిత్వా బ్రాహ్మణ. బ్రాహ్మణ శబ్దానికి నిర్వచనం, ఎవరైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులు. అంటే దాని అర్థం ఏంటి, మీరందరూ బ్రాహ్మణులు, మీరందరూ తెలుసుకుంటున్నారు కదా. అంటే మాకు తెలియదండి అని అనుకోవడం మీరు, తెలియదండి నిన్న అజ్ఞానం గురించి చర్చ చేశాం అక్కడ గీతా క్లాస్లో, కాబట్టి అలా తెలియదండి అని అనుకోకూడదు. ఆత్మస్వరూపం మీకు తెలీదా, తెలీదు. ఎవరికి తెలీదు, నాకు తెలీదు. నేనంటే ఎవరు, నేను పుల్లన్న, నాకు తెలీదు. నువ్వు మంచి నాకు తెలీదు అనే ఆ పుల్లన్నని ఒకసారి వాచ్ ద పుల్లన్న, వాడిని చూడండి. నాకు తెలీదు అనేవాడు ఎవడు, లోపల ఉన్నాడు కదా, వాడిని ఒకసారి పరిశీలించండి. పరిశీలిస్తే ఏమవుతుంది, మీకు ఆత్మస్వరూపం ఏమవుతుంది అంటే. కాబట్టి తెలీదు అనకూడదు, తెలియదు అనేవాడు ఎవడు పట్టుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఈ తెలీదు అనే ఈ సంకల్పం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. నాకు రామస్వామి గారు చక్కటి పద్యం పంపించారు. ఈ పద్యాన్ని ఎవరు చెప్పారంటే, స్వామి రామకృష్ణానందని గండికోట రామకృష్ణానందని ఒక గొప్ప మహాత్ములు ఉండేవారు. వారు భగవద్గీత ప్రవచనాలు అవన్నీ కూడా చాలా ఉన్నత స్థాయికి చెందిన వేదాంతాన్ని ఆయన బోధిస్తూ ఉండేవారు. ఆయన అంటారు, తింటూ ఉండు, తినిపించేవాడెవడో వాడిని గుర్తుంచుకో, నడుస్తూ ఉండు, నడిపించేవాడెవడో వాడిని గుర్తుంచుకో. నడిపించేవాడు ఒకరు ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు అనుకోద్దు, మళ్ళీ అది మళ్ళీ దట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. నేను ఇక్కడ నడుస్తున్నాను, వాడు నడిపిస్తున్నాడు. వాడు ఎలా నడిపిస్తున్నాడు, వాడు అక్కడ అంతర్యామి కాదు, వాడు అంతర్యామి అంటే అర్థం అదే, చూస్తూ ఉండు. చూడడానికి చూపైన వాడెవడో వాడిని అంతర్దృష్టితో చూడు, అదే నేను ఇందాక నుంచి చెప్పింది. పలుకుతూ ఉండు, పలికించేవాడెవడో వాడు రాముడో శ్యాముడో పలికిస్తూ ఉండు. ఆ పలికించేవాడు లోపల ఉంటాడండి, వాడు పలికిస్తే మనం పలుకుతూ ఉంటాం. మనం పలికిద్దామనే హడావిడే తప్ప ఆ పలికించేవాడిని పలికిద్దామనే దృష్టి మనకు ఉండదు. ఇప్పుడు ఆ పలికించేవాడిని మీరు రాముడు అంటారా శ్యాముడు అంటారా, శ్యాముడు అంటే కృష్ణుడు అని అర్థం. మీరు ఏమన్నప్పటికీ వాణ్ణి చూడు, అంటే వాడిని చూడంటే మీరు సాక్షిగా ఈ పలికించేవాడిని పలికేవాడిని చూస్తే మీరే అవుతారు ఆ రాముడు శ్యాముడు. వస్తువును దర్శించు, వస్తుదాతను స్మరించు. వస్తువుని వాడుకో, పెన్ను వాడుకుంటూ ఉండు. కానీ ఆ పెన్ను ఇచ్చినవాడు ఎవడో ఎవడో ఒక ఆయన ఇచ్చాడు అనుకోండి, ఆ పెన్ను ఇచ్చిన ఆయన ఒకసారి స్మరించు. భోజనం చేస్తూ అన్నదాత సుఖీపో, ఆ భోజనం పెట్టిన వాడిని ఒకసారి ఆశీర్వదిస్తే గోధర్మం. బొమ్మను చూస్తూ ఉండు, శిల్పిని జ్ఞాపకం పెట్టుకో. ప్రపంచములో తిను, పరమాత్మలో జీవించు. ఇదే యోగ జీవనం, ఇదే జీవన వినియోగం. యోగ జీవనం జీవనం రామకృష్ణానంద గారు మనం అలాగే ఉంటుంది. ఆయన మహావిద్వాంసుడారు, మా జ్ఞాని కూడా. నేను ఎదగను వ్యక్తులు కదా, చిన్నలను చూసి బాగా ప్రభావితం ఉన్న వాళ్ళు నేను ఉన్నాను. ఎవరో నేను గీత పాఠం చెప్తుంటే సేవాస్ గురులో ఎవరు తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు క్లాస్ రూమ్లో, వాళ్ళు సెంటర్ భాషలో ఏ పుస్తకం ఫాలో అవ్వాలి అనే టాపిక్ మీద నేను చెప్పాను. ఈ పుస్తకం నేను వస్తే ఎవరో అన్నారు, రామకృష్ణానంద గారు గీత పుస్తకం ఉంది, మేము అది మీరు ఫాలో అవ్వాలి, మీరేం చేయకపోతే చెప్పారు. వెరీ వ్యాలిడ్ బుక్ ఇట్ ఈస్, మంచిది. కాబట్టి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, బ్రాహ్మణ
భాష్యకారులు ఏమంటారో చూద్దాము. తమేతం వై ఆత్మానం స్వం తత్వం విదిత్వా జ్ఞాత్వా. ఆ ఈ ఆత్మను తెలుసుకుని తమేతం వై ఆ తమేతం వాక్య వై అవుతుంది విడతీస్తే ఆ ఈ ఆత్మను తెలుసుకుని. ఇప్పుడు ఆత్మ అంటే అదేదో ముద్దలాంటిది ఎక్కడ లోపల కూర్చుంటుందని అది కాదు అర్థం. ఆత్మ అంటే ఎందుకంటే ఆత్మ ఉందండి, మేము ఆత్మను తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? నేను తెలుసుకోవాలి. ఆ నేను ఎవరు? ఫలానా వ్యక్తిని. చూడండి, మీరే సెపరేషన్ పెట్టేశారు అక్కడికి. కాబట్టి మీరు తెలుసుకునేవారు ఆత్మ, తెలియబడేది అంటే ప్రస్తుతానికి మీరు ఆత్మ కాదు, ఆత్మ మీరు కాదు. మీరు ఆత్మ కంటే వేరేగా సెపరేట్గా నిలబడి ఉన్నారు, అదే కదా. మరి అలా ఎంతకాలం ఉన్నా అది అలాగే ఉంది. బాగుంటుందో మనం ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నామో అది నేనే. అంటే స్వం తత్వం నేనే అంటే అలాగా. నేనే అంటే ఏమిటి? నేనంటే ఇదిగో నేను పంజాబీని, మద్రాసిని, లేకపోతే బ్రాహ్మణుడిని, వైశ్యుని, తండ్రిని, కొడుకును, అలా కాదు. నేనే అంటే స్వం తత్వం. ఆ నేను అనే మాటకి యథార్థమైన విచలితము కానీ అంటే మారిపోని అర్థం ఏమైనా చెప్పండి. నేను అన్నదాన్ని అర్థం చెప్పాలి. మీరు చెప్పిన అర్థం మారిపోకూడదు. అది అలాగే ఎలాంటి అర్థం చెప్పాలంటే మీరు బండరాయిలాగా ఉండిపోవాలి. ఆ చెప్పిన అర్థాన్ని మార్చే శక్తిని ఈ సృష్టిలో ఎవరికి ఉండకూడదు. అలాంటి అర్థం చెప్పండి. నేను రామారావుని అంటే ఏమవుతుంది? వెంటనే రంగవే తప్పు అవుతుంది. ఎందుకంటే మీరు పుట్టిన వెంటనే రామారావు కాదు, పుట్టిన వెంటనే నేనే కానీ రామారావు కాదు. తర్వాత కొంతమంది పేరు మార్చుకుంటారు. పేరు మార్చుకునే వాళ్ళు చాలా కేటగిరీలు ఉన్నాయి. మతం మార్చుకున్న వాళ్ళందరూ పేరు మార్చుకుంటారు. ఆశ్రమం మార్చుకున్న వాళ్ళు పేరు మార్చుకుంటారు. సన్యాసులు పేరు పెట్టుకుంటారు, పేరు మార్చుకుంటారు. ఇంకా కొంతమంది ఈ పేరు మాకు అచ్చి రాలేదు అని పేరు మార్చుకుంటారు. ఇప్పుడు సీత అని పేరు పెట్టుకున్నారు అమ్మాయికి. కొద్ది రోజులు పొద్దున్నలో వాళ్ళకి భయం వేసింది, బాబోయ్ ఈ పేరు సీతమ్మ శోకాలు బాబోయ్ అని భయం వేసేసి పేరు మార్చేసుకుంటారు. ఒక అమ్మాయికి ఆర్తి అని పేరు పెట్టారు. పేరు పెట్టి నా దగ్గర వచ్చి ఆర్తి అంటే ఏమిటండి, నాకు ముందు చెప్పాలా ఇలా మా అమ్మాయి ఆర్తి అంటే ఏమిటో, ఆర్తి అంటే అర్థమైంది అలా చెప్పకుండా ఆర్తి అంటే ఏమిటండి, అంటే అదేంటండి భగవద్గీత చదువుతున్నారు కదా ఆత్మో జిజ్ఞాసు అర్థార్థే ఉంది కదా, ఆర్తులు అంటే ఆపదలో ఉన్నవాడు కాబట్టి ఆర్తి అంటే ఆపద అని చెప్పారు. వాళ్ళ మనస్సు కష్టపడతారు. ఏమిటి అలా ఎందుకు అడిగారంటే మా అమ్మాయి పేరు కోయంబత్తూరులో ఈ పేరు ఎందుకు పెట్టారని అడిగాను నేను. చాలా బాగుందని ఎవరో అంటే పెట్టేవాడు. అంటే నేను చెప్పాను మీరు దాని గురించి ఎంత చేయండి, పేరు స్ట్రైట్గా మార్చండి, హారతి అని మార్చుకోండి. బుక్లో కూడా ఏ క్యాపిటల్ ఏ ముందు ఏఏఆర్టీఐ అని రాస్తుంది అమ్మాయి. ఇంక ఈ పైన క్యాపిటల్ హెచ్ పెట్టమ్మా ముందు HARATI అని రాయాలి. హారతి మంచి పేరు. దేవుడికి హార ఆ అమ్మాయి పేరు చెప్పినప్పుడల్లా దేవుడికి హారతి ఇచ్చినట్టే అనిపిస్తుంది, మంచి పేరు. అయితే ఈ పని చేయాలంటే వెళ్ళి ఆ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఏదో చేయాల్సి చేస్తూ ఉంటాను, పేరు మార్చుకుంటాను. కాబట్టి నేను అన్నదానికి మీరు పేరు అర్థం చెప్తే అది నేను పెట్టిన కండిషన్ పోయిందిగా అర్థం చెప్పడం. నేను అనగానే మీరు వయస్సుని బట్టి నేను మధ్య వయస్సు కూడాను అన్నారనుకోండి, తప్పు. ఎంతకాలం ఉంటాను మధ్య వయస్సుగా? తర్వాత వృద్ధులైపోతారు. వృద్ధులుగా మాత్రం కూడా నేను వృద్ధుడను ఇది ఫైనల్ అన్నాను కూడా లేదు. మీరు వృద్ధులుగా కూడా ఉండడు, మృతుడవుతాడు. మృతుడై మళ్ళీ జాత ఎక్కువసారి పొందుతాడు కూడా. కాబట్టి నేను అనేదానికి
మార్పురా అని అర్థం చెప్పాలి. ఏమర్థం చెప్తారు? అదే స్వంతత్వం. మీరు ఏమర్థం చెప్పాలంటే చిన్మయ సత్ అనే అర్థం చెప్పాలి. ఇంకే అర్థం చెప్పినా తప్పు అవుతుంది. అంటే నేను అంటే ఉన్నాను, అలా నేను అంటే ఉండడం, ఉన్నదానికి నేను అంటే, ఉండడానికే నేను అంటే, ఉండడమే నేను అంటే ఉండడమే. సో ఎటువంటి ఉండడము? స్వయంగా తెలుస్తూ ఉండే ఉండుట. చిన్మయ అంటే స్వయంగా తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉండుట. అది నేను యొక్క యథార్థమైన అర్థం. అది ఏ స్వం తత్వం, సచ్చిత్ అనమాట. అది ఏ ఆత్మ. ఆ విధంగా తన స్వరూపమును వీడు తెలుసుకోవాలి. తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు కదా. ఇక ఇంకొక ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నేను అంటే ఉండడము, తెలుస్తూ ఉండడము. ఇప్పుడు జగత్తులో ఏదైనా ఒక వస్తువుని తీసుకోండి, ఘట అనే వస్తువు తీసుకోండి, ఘటము. ఘటము అంటే అర్థం ఏమిటి? ఘటము అంటున్నావు కదా నువ్వు, ఘటము అని ఎందుకు అంటున్నావు? చూస్తున్నాను అంటే ఏమిటి? ఘటం అనేది నువ్వు చూస్తున్నది ఘటము. నువ్వు చూడకపోతే అది ఘటము కాదు, మరొకటి కాదు. నువ్వు చూస్తూ ఉన్నది ఘటము. ఘటము ఉన్నది, ఉన్నది ఘటము ఉన్నది అని ఎలా చెప్తావు? నువ్వు చూస్తూ ఉంటేనే ఉన్నది అవుతుంది. కాబట్టి ఘటము అన్నది నేను చూస్తూ ఉన్నది ఘటము. అంటే చూడడం అంటే తెలియడమే. నేను తెలుస్తూ ఉన్నది ఘటము. కాబట్టి ఘటము కూడా ఆ తెలుస్తూ ఉండడంలో అంతర్భాగం అయిపోయింది చూడండి. సపోజ్ నేను తెలియడము లేదు, ఉండడము లేదు, అది ఘటం అవుతుందా? ఇంకా ఘటం ఏమిటో అది అది శూన్యం అయిపోతుందా? నేను తెలియడము లేదు, ఉండడము లేదు, తెలియడము లేదు, ఉండడము లేదు, అదే అది ఎలాంటి ఘటం అండి? అలాంటి ఘటం ఏదైనా ఉంటుందా? కొన్ని ఘటం కాకపోతే మరొకటి చెప్పండి, ఏదో ఒకటి. తెలియడము ఉండదు, ఉండడము ఉండదు, అలాంటిది ఏదో ఒకటి దయచేసి దృష్టాంతం చెప్పండి. ఏముండదు అలాంటిది. ఆత్మ ఇది తెలియడము ఉండడము. ఆత్మ తెలియడము లేదు, ఉండడము లేదు అంటే నిరాత్మకం, ఆత్మ లేదు. ఇది ఎలా అంటుందంటే, నాకు మీరు నెక్లెస్ చూపించాలి, దాంట్లో బంగారం ఉండకూడదు, చూపించండి. అలాంటి నెక్లెస్ ఏముండదు. కాబట్టి అలాగే తెలియడము ఉండడము ఈ రెండు అస్థి భాతి. ఉండడం అంటే అస్థి, తెలియడం అంటే భాతి. ఈ రెండూ లేని ఘటాన్ని చూపించండి. అలాంటి ఘటం ఉండదు ఈ సృష్టిలో. పోనీ ఇంకొకటి పటాన్ని చూపించండి. పటం అంటే వస్త్రం, పటం అంటే ఏదో ఫోటో అనుకున్నాను, అది ఉండదు. కుడ్యమును చూపించండి. తెలియడము ఉండకూడదు, ఉండడం ఉండకూడదు, కుడ్యము ఉండదు, ఏది ఉండదు. అంటే అర్థం ఏంటి? ఈ సకల జగత్తు కూడా తెలియట ఉండుట అనే ధర్మములను కలిగి ఉన్నది. ఏమంటే సకల జగత్తు తెలియట ఉండుట, నేను తెలియట ఉండుట. ఇప్పుడు ఈ సకల జగత్తు యొక్క తెలియట ఉండుట నేను యొక్క తెలియట ఉండుటకి బయట ఉంటుందా? నేను యొక్క తెలియట ఉండుటలో అంతర్గతమై ఉంటుందా? అంతర్గతమై ఉంటుంది. కాబట్టి నేను ఈ దేహము అనుకున్నప్పుడు ఈ జగత్తంతా బాహ్యమునందు భిన్నంగా భాషిస్తుంది. కానీ నేను ఈ దేహం అనే మాట మానేసి నేను చిన్మయ సత్ స్వయం తెలుస్తూ ఉండే ఉండుట, తెలుస్తూ ఉండే ఉండుట అంటే ఇది కష్టం కూడా కాదు. ఎలాగో చెప్తుందో మీరు తెలుస్తూ ఉన్నారా? తెలుస్తూ ఉన్నారా లేదా? తెలుస్తూ ఉన్నారు కదా. ఏమిటి తెలుస్తూ ఉన్నారు? ఏముందండి? ఇందులో చుట్టూ ఉన్నవన్నీ తెలుస్తూ ఉన్నాం, జగత్తులో ఉన్నవన్నీ తెలుస్తూ ఉన్నాం. డ్రాప్ ఇట్. జగత్తులో ఉన్నవన్నీ తెలుస్తూ ఉండడం, యూ డ్రాప్ ఇట్. ఇప్పుడు ఏం తెలుస్తూ ఉన్నారు? దేహము తెలుస్తూ ఉన్నాం, డ్రాప్ ఇట్. బోడీపర్. ఇప్పుడేం తెలుస్తూ ఉన్నారు? శ్వాస తెలుస్తూ ఉన్నాం, బోడీపర్.
దేహంలో ఉండే కదలికలు తెలుస్తూ ఉన్నాయి కాళ్ళు చేతులు. గోడీప మనస్సులో ఉండే ఆలోచనలు, రాగాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు తెలుస్తూ ఉన్నాయి. డ్రాప్ ఇట్ గోడీప బుద్ధిలో ఉండే వాసనలు తెలుస్తూ ఉన్నాయి. గోడీప నేను అంటే ఆ పరిచ్ఛిన్నమైన ఒక వ్యక్తిత్వము నేను, ఆ ఈగో అహంకారం అది తెలుస్తూ ఉంది. డ్రాప్ ఇట్ గోడీప. ఇప్పుడు ఏం తెలుస్తుందో చెప్పండి. ఏం తెలుస్తుంది ఇప్పుడు? ఇప్పుడు కూడా తెలుస్తూనే ఉన్నారు. ఏం తెలుస్తూ ఉన్నారు? మీ యొక్క ఉండడమనే తెలుస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళారు? దేహంలో ఉండే గడపటాదులను తెలుస్తూ ఉండడం కాకుండా, దేహంలో తెలుస్తూ ఉండడం కాకుండా, దేహంలో ఉండే కర్మలను కాకుండా, మనస్సులో ఉండే సంకల్ప వికల్పములను, రాగద్వేషాలను కాకుండా, బుద్ధి ఎందు ఉండేటువంటి కర్తృత్వాన్ని కాకుండా, అహంకారము భోక్తృత్వము కాకుండా, ఇవన్నీ ఎలాగో తెలుస్తూ మీరు తెలుస్తున్నారు కాబట్టి అవి ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుస్తూనే ఉన్నారు. ఇవన్నీ తెలియడం కాదండి. ఇవన్నీ డ్రాప్ చేసేసి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం తెలుస్తూ ఉన్నారు? ఉండడము తెలుస్తూ ఉన్నారు. యూఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్. యూఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్. బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్. మీ ఉనికిని మీరు తెలుసుకుంటూ ఉండండి. చెప్పండి. అదే నేను చెప్తున్నాను. అదే కదా సీతారామాన్ని సంవాదం ద్వారా గొప్పది. ఇప్పుడు వేద పురాణం చెప్తున్నా. పురాణం అంటే ఏమిటి? అదిగో వీడు వచ్చాడు, ఆ కోతి ఇక్కడికి వచ్చింది, ఈ పులి అక్కడికి వెళ్ళింది, లేకపోతే వీడు శాపం ఇచ్చి ఎవరో శాపాలు ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకు శాపాలు ఇచ్చేయటం, ఎందుకు ఇచ్చేస్తున్నారో తెలియదు. నువ్వు పాము అయిపో, ఇంకే మాట మనసుకి ఆయన చేసిన తప్పేం లేదు, నువ్వు పాము అయిపో. అయ్యా నేనేం తప్పు చేయలేదండి, మీరు నేను తప్పు చేశానని మీరు కంగారు పడిపోయి నాకు శాపం ఇచ్చేశాను తప్ప నా నేనేం తప్పు చేయలేదండి అని ఈయన మొరబెట్టాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకా శాపం ఒకసారి నోటి నుంచి వచ్చేస్తే ఇంక వెనక్కి తీసుకునేది, ఓ ఏడాది పాముగా ఉండు, తర్వాత మళ్ళీ మామూలు అయిపో అని చెప్పాడు. ఏదో ఇలాంటి పురాణం ఏదో విఠలాచార్య సినిమా లాంటి పురాణం ఏదో చెప్తున్నాడు ఒక ఆయన. చెప్తుంటే ఒక పండితుడు ఆయన పిలిచి, అదే ఆ పురాణం బాగా చెప్పావు, సీతారామాంజనేయ సంవాదం ఎప్పుడైనా చదివేవా అని అడిగాడు. ఎందుకంటే ఆయన సంస్కృతం రాదు, లేకపోతే ఆత్మబోధ చదివేవా అని అడిగి ఉండేవాడు. సంస్కృతం రావాలి కదా, సంస్కృతం రాదు, ఇది తెలుగు. సీతారామాంజనేయ సంవాదం చదివేవా అంటే లేదన్నాడు. చదువు, చదివితే కొంచెం వేదాంత మాటలు అబ్బుతాయి, అది కొంచెం జనాలకి చెప్తే బాగుంటుంది. వీడు వాడిని శాపం ఇచ్చాడు, మళ్ళీ తిరగబడి వాడు వీడికి శాపం ఇచ్చాడు, ఈ శాపాలు ఇవి ఎంత చెప్పినా అలాగే ఉంటాయండి అని సలహా ఇచ్చాడు. నేను ఈ సలహా విన్నా. వీళ్ళు నేను వెళ్ళా మహాత్మ సీతారామని సంవాదం, నేను మీరు ఇచ్చిన సలహా ప్రకారం దాన్ని నేను అధ్యయనం చేస్తానండి. నీకు చెప్పలేదు అది, నీకు అక్కర్లేదు ఇక్కడ. ఓ అలాగా ఆయన సంస్కృతం రాదయా, అందుకోసం ఆయన చెప్పాను నేను నీకు నువ్వు చదువుతున్న భాష అవే చదవని చెప్పాను. ఆ పద్యం ఎంత బాగుందో చూడండి. కాబట్టి ఈ సకల జగత్తు, దృశ్య జగత్ అంతా కూడా ఆ అవేర్నెస్ ఆఫ్ బీయింగ్ అంటే ఆ ఉనికి యొక్క తెలివిలో అంతర్గతమై ఉంటుంది. జగత్తంతా కూడా దానిగానే ఉంటుంది. అంటే నేను ఉన్నాను అనే ఉనికికి మీరు ఉపాధులు ఏమీ పెట్టకూడదు. ఆకాశం వలె ఎట్టి ఉపాధి సంబంధం లేకుండా నేను ఉన్నాను, ఆకాశము వలె నిర్మలముగా తెలివినై ఉన్నాను అని మీరు ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఈ సకల జగత్తు దాంట్లోనే ఉంటుంది, ఇంకా దాని బయట ఉండేది ఏమీ లేదు. కాబట్టి ఆ నేను ఉన్నాను అనేదే అహం బ్రహ్మాస్మి అనేసేయచ్చు. అహం అస్మి అన్న ఆ ఉనికి సకలమైన జగత్తును తన యందు ఉంచుకున్న ఉనికి కనుక ఆ ఉనికి ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దట్ ఎగ్జిస్ట్. కాబట్టి దాన్ని బ్రహ్మ అని అనొచ్చు. అహం బ్రహ్మ అదే అంటున్నారు ఆయన.
అయమహమస్మి పరం బ్రహ్మ. నేను ఆకాశము వలె స్వచ్ఛమైన శుద్ధ చైతన్య స్వరూపుడను, ఈ నేను పరబ్రహ్మనే ఉన్నాను. అయం అయం ఆత్మా బ్రహ్మ. ఈ హృదయంలో ప్రకాశిస్తూ ఉండే ఆ చిత్, ఆ సచ్చిత్, అది ఏ బ్రహ్మ. ఆత్మవిశ్వాసం ఉండాలి. స్వామి వివేకానంద అన్నాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే వాడు భక్తికి పలికిరాడు, జ్ఞానానికి పలికిరాడు. మీరు ఉద్యోగాల భయపడిపోతాం. కొంతమంది భయపడి వాళ్ళు ఏదో దేవుడు బొమ్మ ఏదో పట్టుకుంటారు, చిన్న బొమ్మ ఉంగరానికి పెట్టుకుంటాడు హనుమంతుడు, చేతికి పెట్టేసుకుంటాడు. ఆ హనుమంతుడిని పట్టుకుని అలా ఉండిపోతూ భయపడుతూ ఉంటాడు. అదే ఆ భక్తి అంటే, అది కాదు భక్తి. భక్తి అంటే ఎలా ఉంటుంది, హనుమంతుడు నేను భక్తుడాను కాబట్టి ఉద్యమము, సాహసము, ధైర్యము, నిర్భయత్వము, అరోగత ఇవి నా ధర్మములు, నాకు హనుమంతుడి నుంచి వచ్చేసేవి, నేను హనుమంతుడంతటి వాడను, నేను ఏ పనైనా చేయగలుగుతాను, ఎంత శాస్త్రాలైనా నేను మింగేస్తాను అంటే అది అది హనుమంతుని యొక్క భక్తి అంటే అలా ఉంటుంది. అంతేగాని ఒడికిపోతూ భయపడిపోతూ ఏమిపోతుందో ఏమొస్తుందో అని బెంగపెట్టుకుంటే అది భక్తి ఎలా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేకపోతే వాడు భక్తి కూడా చేయడానికి పనికిరాడు. ఎంత దృఢమైన విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉంటే శరణాగతి చేయగలుగుతాడు. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మ చైతన్యము నాయందే కలదు. వాస్తవంలో నేనే ఆ పరమాత్మ చైతన్యంలో విలీనమై నేను ఉన్నాను అని చెప్పగలగాలి. ద్వైతాన్ని అలాగా త్రోసిపుచ్చగలిగేటువంటి ధైర్యం ఉండాలి, ఆ వివేక బలము ఉండాలి. నాయమాత్మ బలహీనేన లభ్య అన్నారు మన కుండప ఉపనిషత్తులో. ఆ వివేకం యొక్క బలం లేని వాడికి ఆత్మ లభించను. ఆ బలభావం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. సో నేను అనేవాడిని మెడిటేషన్లో, యు సే ఫర్ యువర్ సెల్ఫ్ ఏమనే శివోహం శివోహం, యు సే ఇట్. భయపడకాయ, నమశివాయ అన్నానికి ధైర్యం వస్తుంది, శివోహం అన్నానికి భయం వస్తుంది. ఆ భయం ఉండకూడదు. యు హెవ్ టు సే ఇట్, శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. యు హెవ్ టు సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. అలాగా అన్నట్లయితే ఆ వాక్యం ఎలా ఉంటుంది, అయం అహమస్మి పరం బ్రహ్మ, ఈ నేను, ఈ నేను, ఈ నేను ఇక్కడ చచ్చిపోయి అక్కడ మళ్ళీ ఇంకా విమానం ఎక్కి వైకుంఠంలోకి వెళ్ళాక ఆ నేను కాదు, ఆ నేను వైకుంఠానికి వెళ్ళాక నేను, భవిష్యత్తులో నేను కాదు. లేకపోతే మేమేమో గంగకు వెళ్ళి స్నానం చేసి ఆ నేను, గంగా స్నానం చేసిన తర్వాత పుణ్యం వచ్చేస్తుంది, ఆ నేను, ఆ నేను కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ నేను పరబ్రహ్మనై ఉన్నాను. మరి అలా ఉంటే ఏమండి సంసారం అనేది పరబ్రహ్మం ఉంటుందా? ఆకలి దెబ్బలు, జరాభ, మృత్యువులు, శోకమోహాలు పరబ్రహ్మం ఉండవు కదా. మరి నేను బ్రహ్మని ఎలా అయిపోతాను? మరి నాకు ఇవన్నీ ఉన్నట్టున్నాయే. నో, సదా సర్వ సంసార వినిర్ముక్తం, సర్వకాలముల యందు నేను సకల సంసార ధర్మముల నుండి వినిర్ముక్తుడనయ్యే ఉన్నాను. రోగం దేహానికి ఉంది నాకు లేదు, ఆకలి దేహానికి నాకు లేదు, దప్పిక దేహానికి నాకు లేదు, మృత్యువు దేహానికి నాకు లేదు, పుట్టుక దేహానికి నాకు లేదు. నేను సర్వ సంసార ధర్మముల నుండి వినిర్ముక్తుడనై ఉన్నాను. ఇక్కడ సమస్య ఏమిటంటే చాలా చిత్రమైన సమస్య. ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ ఫ్యాక్ట్. మీరు సర్వ సంసార ధర్మములో వినిర్ముక్తులై ఉండుట ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ ఫ్యాక్ట్. ఇది ఎలా ఉందంటే రాయి ఉంది, ఇదే వజ్రము. ఆల్రెడీ ఇది ఎప్పుడో భవిష్యత్తులో వజ్రం అవ్వడం కాదు, ఇప్పుడే వజ్రము. కానీ నమ్మబుద్ధి కావట్లేదు, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అదే మీ ప్రాబ్లం. సర్వ సంసార ధర్మములు మీ యందు లేవు. కాదండి, ఉన్నాయండి. మా అబ్బాయి ఏదో పరీక్షకు వెళ్తున్నాడు అని మేము మొదలుపెట్టాను అనుకోండి, అయిపోయిందండి, మీరు గాలి తీసేసారు, మళ్ళీ గాలిని ఇప్పుడు ప్రయత్నించి అది రేపటి క్లాసులో అవుతుంది. ఈవేళ ఈవేళ ఇప్పటికే గడ్డ బాగుంది, ఇంక గాలి కొట్టాలి.
అంటారు ఈ పిల్లలు కొడుకులు కూతుళ్ళు ఈ సంసారాన్ని ఎలక్షన్స్ రిజల్ట్స్ వీళ్ళకి మార్పించుకోవడం వాళ్ళకి నేర్పించుకోవడం పోతూ ఉంటారు. కాదండి వీళ్ళు పొలంలోకి రాకుండా వీళ్ళేమో చాలా దుష్టులు రాకుండా ఏమో చూద్దామయ్యా ఎందుకు కాలం ఏమవుతాం. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు ఏమో ఆలోచన చేస్తున్నాడో ఎవరి పౌరులో కూర్చోబెడతాడో ఏమిటో ఉంది చూద్దాం. అది 16 తారీఖు వరకు వేచి ఉంటే ఈశ్వరుడి హృదయంలో ఏముందో మీ హృదయంలో ఏముందో తెలుస్తూనే ఉంది. ఇది నెగ్గాలి వీడిని నెగ్గాలి వీడిని నెగ్గాలి వీళ్ళ హృదయంలో ఏముందో వీడికి తెలుస్తుంది కదా ఈశ్వరుడి హృదయంలో ఏముందో. ఫైనల్గా మీరే బేరీకి వేసుకోవచ్చు. ఇది వేస్తూ ఉంటారు ఎలాగంటే ఇది NDTV వాడు పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పాడు, రిజల్ట్స్ వచ్చాక 150 వస్తాయన్నాడు కానీ 130 వచ్చాయి, వాళ్ళు చెప్పింది కొంచెం తేడా వచ్చింది అని ఇలా క్యాలిక్యులేషన్ చేస్తారు కదా. ఇంకా అదే విధంగా పలానా వాడు పాపంలోకి రావాలని నేను అనుకున్నాను, వస్తే బాగుంటుంది కూడా నేను అనుకున్నాను, నేను అనుకుంటే అవన్నీ ఈశ్వరుడు కూడా అనుకోవాలి, ఈశ్వరుడు అనుకున్నాడు అసలు 16 తారీఖు తెలుస్తుంది అంతవరకు. ఎనీవే సో ది పాయింట్ ఈజ్ అలాగే ఎప్పుడో ఏదో అవుతుందని కాదు, ఇప్పుడు ఇక్కడ సర్వ సంసార వినిర్ముక్తం, నా ఎందు సంసార ధర్మములు ఏమీ లేవు, ఈ దేహానికి రోగం తప్ప నా ఎందు రోగం లేదు, దీనికి మీ ఎందు సంసార ధర్మము లేదు లేవు అన్నదానికి ఒక యాసిడ్ టెస్ట్ ఒకటి పెట్టారు అక్కడ భాష్యత. ఆ యాసిడ్ టెస్ట్ మంత్రంలో లేదు, మంత్రంలో ఏముంది శోకం మోహం జరా మృత్యుం మధ్యేతి అని ఉందంటే సంసార ధర్మాలు 6 కూడా ఆత్మస్వరూపమునందు లేవు, అది అధిగమించేసి ఉన్నది అని ఉంది. అది మీకు ఎలా తెలుస్తుంది? మీకే మీకు ప్రూఫ్ ఉండాలి కదా, యాసిడ్ టెస్ట్ ఒకటి ఉండాలి. నిత్యతృప్తం అది యాసిడ్ టెస్ట్. మీరు ట్రై చేయండి. మీరు సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు అన్ని పరిస్థితుల యందు సంతృప్తిగా ఉండాలి. తృప్తం అంటే ఎ సెన్స్ ఆఫ్ సెటిల్మెంట్ అంట, ఐఆమ్ సెటిల్డ్ అంటే అలా కాదు, ఐఆమ్ సెటిల్డ్ అంటున్నారు కొంచెం డబ్బు ఏమైనా పోతే అక్కడ కొంచెం కుటుంబం ఇక్కడ అక్కడ చాలా చదువుగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఏం సెటిల్డ్ రోగం దాని రోగాన్ని ఐఎమ్ సెటిల్డ్. ఈ సెటిల్డ్ అనే మాట ఎందుకంటున్నాను అంటే మీకు లోకంలో సెటిల్డ్ ఎవరు కనపడతారు మీరు ఆలోచించారు, మీకు ఎవరు సెటిల్డ్ కనపడతారు, అసంతృప్తితో వేగిపోయి వాడే కనపడతాడు తప్ప ఏదో ఒక అసంతృప్తితో సతమతమయ్యి వాడు కనపడతాడు తప్ప నిత్యతృప్తుడు మీకు కనపడదు. ఎవడైనా నిత్యతృప్తుడు కనపడితే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఒక మిత్రుడు కాకినాడలో ఉన్న రామప్రకాష్ గారిని ఒక సజ్జనుడు, నేను ఆయన కలిసి ఓ పెద్దాన్ని చూడడానికి వెళ్తూ ఉండేవాడు ఏడాదికి ఒకసారి. ఇలాంటి చూసినారు పది రోజులు నేను పట్టుకుంటున్నారో మనం చూసుకోవాలి. ఇది నా ప్రిన్సిపుల్, నేను పెట్టుకున్న వ్రతం నాకు ఆయన తోడు, ఇంకా ఆయన కారులో వెళ్ళేవాడు నాతో కూడా ఆయన వచ్చింది. మేము వెళ్ళగానే మొదటి ప్రశ్న ఏమిటి, ఏమ్మా నీ ఆరోగ్యం చాలా బాగుంది, ఎలా ఉన్నావు కులాసేలా ఉన్నా సుఖంగా ఉన్నాను, భోజనానికి దానికి ఎలా ఉంది చక్కగా దివ్యంగా ఉంది, నువ్వెలా ఉన్నావు నేను చిరకరా ఉన్నాను అని చెప్పింది. ఫస్ట్ ఇయర్ అలా చెప్పారు, సరే అన్నీ బాగానే నీకు మనకు సంతోషం కదా నీకేం కావాలి ఏమీ ఒక్కర్లేదయా అని చెప్పి ఆవిడ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే మాకు డబ్బు వచ్చింది ఏమిటి మాకే తృప్తి కలిగింది కదా. మేమేం చేసి వాళ్ళు ఏమో పట్టుకెళ్ళిన అక్కడ ఆ చుట్టూ ఉన్న పరిస్థితులందరినీ కొంత సర్దుబాటు చేసేవాడు, ఆ ఇంట్లో పనిచేసేటువంటి పరిమక్షలు గురించి బోనస్లో గురించి మీరు సేవ చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇలాగే చేస్తూ ఉండండి మా తరఫు నుంచి మా సంతృప్తి కోసం మేము ఏమో చేసేసి నమస్కారం పెట్టి వచ్చేసాం. ఫస్ట్ ఇయర్ ఇలా సెకండ్ ఇయర్ మనీ పెట్టాం మళ్ళీ ఇవే ప్రశ్న అన్నింటికీ అదే సమాధానం. థర్డ్ ఇయర్ వయస్సు వస్తున్నప్పుడే
మనకి కదలడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇవే ప్రశ్నలు, అదే సమాధానం. పోతే ఇంకా నడవడం కష్టం, కూర్చునే ఇలా ఇలా వెళ్ళాల్సిన పరిస్థితి. బెటరిటన్ కాదు, బట్ నడక ఇదిలా లేదు. కానీ ఇవే ప్రశ్నలు, అవే సమాధానం. ఫిఫ్త్ ఇయర్ బాగా డౌన్ అయ్యారు, ఇవే ప్రశ్నలు, అదే సమాధానం. సిక్స్త్ ఇయర్ ఆల్మోస్ట్ బెటరిటన్, బట్ ఇవే ప్రశ్నలు, అదే సమాధానం. సెవెంత్ ఇయర్ షీఈస్ నో మోర్. ఈ రామప్రకాష్ గారు ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఏమంటే ఆవిడ చూశాను నేను అలాంటి ముసలి ఆమెను నేను నా జీవితంలో దోపు చూడలేదు. ఇంతమంది వయస్సు ఉన్న వాళ్ళని చూశాను, కానీ ఆ రకమైన నిత్యతృప్త వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేవాడు. నేను గమనిస్తూ ఉండేవాడిని, ఆయన చెప్పింది గమనించేవాడిని, ఈవిడిని గమనించేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే ఆవిడ వేదాంత శాస్త్రమే చదువుకున్న మనిషి కాదు. ఏమిటి ఈవిడలో ఈ నిత్యతృప్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఏవో ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవాడిని, కానీ ఆయన మాత్రం ఆవిడ నిత్యతృప్తురాలంటే ఆవిడలాగా బతికేస్తే ఇంక అంతకంటే కావాల్సింది ఏం లేదు. ఎప్పుడూ ఒక్క నెగిటివ్ ఒక మాట లేదండి. నాకు మందు సరిగ్గా లేదని కానీ, భోజనం సరిగ్గా లేదని కానీ, సౌకర్యం సరిగ్గా లేదని కానీ, అలా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది అనే మాట ఆవిడ నోట పడి ఆవిడ బతుకుండగా మేము వినలేదండి. మేము వీ ట్రైడ్ ఫర్ 6-7 ఇయర్స్, వీ హ్యావ్ డన్ సంథింగ్. అది మా సంతృప్తి కోసం చేశాం తప్ప ఆవిడ అడిగిందే కాబట్టి మేమేం చేయలేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఏమీ అడగలేదు. ఏమిటంటారు అంటే ఏమిటి, ఆ సర్వసంసార ధర్మాలు ఉంటాయి, జరామృత్యువులు శోకమోహాలు అన్నీ ఉంటాయి, వాటి దారిని అవి ఉంటాయి. అలా అసంగంగా ఉండిపోవడము నిత్యతృప్త. ఈ నిత్యతృప్తత్వం అనేది అది నా స్వరూపమును ఇవి సంసార ధర్మములేవి స్పృశించుట లేదు అని చెప్పుటకు అదే నిదర్శనం. కాబట్టి వన్ హ్యాస్ టు డిస్కవర్ దట్ దట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సెన్స్ ఆఫ్ వెల్నెస్ అంటారు అమెరికన్ భాషలో చెప్పాలంటే. వెల్నెస్, వెల్నెస్ విన్నారా ఎప్పుడైతే పేరు? సెంటర్ ఆఫ్ వెల్నెస్ అని పెద్ద, నేను ఫ్లారిడా వెళ్ళాను, పెద్ద హాస్పిటల్ జాన్ ఎఫ్ కెనడీ హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్. మన దగ్గర అపోలో హాస్పిటల్కి 10 రెట్లు గొప్ప హాస్పిటల్. దాని పక్కనే చిన్న బిల్డింగు, సెంటర్ ఆఫ్ వెల్నెస్ అని ఉంటాను. నేను ఆశ్చర్యపోయాను, ఏమిటండి ఈ సన్నివేశం, దీనికి ఎవరు వస్తారు, దానికి ఎవరు వెళ్తారు అన్నా. అంటే వాళ్ళు అన్నారు అక్కడికి వెళ్ళి డిఫీట్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని చెప్పారు. వీళ్ళు ఏం బోధిస్తారంటే, వీళ్ళు చూడు దేహములో రోగంతో సంబంధం లేకుండా నువ్వు వెల్ హ్యాపీగా ఉండొచ్చు అనేది బోధిస్తారు. ఇలాంటి రోగం వెల్నెస్ అంటే. ప్రాణాయామం చేయి, కొంచెం ప్రాణాయామం చేయి, గాలి విడిచిపెట్టేందుకు ఓం అంటూ వెల్నెస్ వచ్చేస్తుంది అంతే. రామనామాన్ని చెప్పు ప్రేమతో, వెల్నెస్ వస్తుంది. నిత్యతృప్త అంటే మన చుట్టూ ఉన్నటువంటి సంసార ధర్మములు మనల్ని కృంగదీయకుండా కాపాడుకునుట. వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు నిత్యతృప్తం. వీడు బ్రాహ్మణుడు, ఇది బ్రాహ్మణ, ఇది బ్రాహ్మణ శబ్దం అంటే అర్థం. ఇక్కడ బ్రాహ్మణ శబ్దాన్ని ఎందుకు ఉపయోగించారంటే, బ్రాహ్మణానామేవా అధికారోత్థానే అతో బ్రాహ్మణ గ్రహణం. బ్రాహ్మణ శబ్ద ప్రయోగం ఎందుకు చేశారంటే, ఇటువంటి బ్రాహ్మణ ధర్మం నిత్యతృప్తత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళే సన్యాసాన్ని తీసుకునేందుకు అధికారులు. ఉత్థానం అంటే సన్యాసం రాబోతో, వాళ్ళకే సన్యాసంలోకి యోగ్యత ఉంటుంది అని చెప్పడం కోసం బ్రాహ్మణ శబ్ద ప్రయోగాన్ని చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, సంసారంలో ఆరోగ్యంగా కూడా సన్యాసాన్ని అనుగ్రహించింది శాస్త్రం. శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం. సంసారంలో దుఃఖంగా ఉందనుకోండి, మరీ దుఃఖంగా ఉందనుకోండి, ఆ దుఃఖానికి పరిష్కారం ఏం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మేము ఇలా సంసారంలోనే ఉంటే ఆ దుఃఖాన్ని పరిష్కారం లేని దుఃఖాలు ఉంటాయి, వాటి పరిష్కారాలు ఏముండవు. అలా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ మనం సంసారంలోనే ఉండడమా?
లేక మాకు ఏదైనా ఇంకో మా దారి ఉన్నదా అంటే శాస్త్రంలో మనుషులు ఉందిగా ఉన్నారంటే ఇంకో దారి ఉన్నాను ఏమిటా దారి ఏమిటా సన్యాసం ఉంచుకోవాలి నువ్వు ఉండి నువ్వు సాగు చేసింది ఏం లేదుగా నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఓ సన్యాసం ఉంచుకోవచ్చు నువ్వు అక్కడే ఉండి ఆ దుఃఖంతో పాటు ఉండాలంటే ఉండొచ్చు లేదు నేను సన్యాసం ఉంచుకోవచ్చు అలాంటి పర్మిషన్ ఇచ్చాను కానీ ఇక్కడ ఇక్కడ పర్మిషన్ అలా కాదు నిత్యతృప్తుడైతేనే వాడు బ్రాహ్మణ అనే నిర్వచనానికి యోగ్యుడవుతాడు ఆ నిర్వచనానికి యోగ్యుడైన వాడికి మాత్రమే యుద్ధానుభవంతో అధికారం ఆ మాట వేసి శ్లోకాన్ని పాఠాన్ని ముగిద్దాము సో మంత్రంలోకి వస్తే బ్రాహ్మణాహంగా తర్వాత పుత్రైషణాయాశ్చ నిత్యైషణాయాశ్చ లోకైషణాయాశ్చ యుద్ధాయ యుద్ధానము చేసి యుద్ధానం అంటే ఒకటి చెప్తాను మరి యుద్ధానం చేసేస్తే యుద్ధానం చేయడం అంటే ఏమిటి ఇంట్లో ఉండి ఇంటి ఇళ్ళంతా చూడడం ఒకసారి చూసి ఇంట్లో నుంచి అడుగు బయటకు వేయడం ఇంకా మళ్ళీ వెనక్కి చూడక దాన్ని యుద్ధానంలో ఉంటాం మరి యుద్ధానం చేసేస్తే ఇంట్లో ఉన్నవాడు రోడ్డు ఎక్కేస్తే భోజనం చేయాలి భోజనం మానేసి వీడు ఆత్మహత్యలా చేసుకున్నట్టుగా యూథనేషియా ఏదో ఉంటారు తిండి మానేసేసి చచ్చిపోవడం అలా చేయాలన్నా అవాక్కల భోజనం చేయొచ్చు ఎక్కడి నుంచి వస్తుంది భోజనం భోజనం చేయొచ్చు అంటే కాన్సే అథ భిక్షా చరిచని చరంతి ఏం రాజమార్గం ఉన్నది ఇప్పుడు వండుకున్న ఆమెకి ఒక కూర అయితే అది సాగుతుందో రకంగా భిక్ష చేసుకోవచ్చు భిక్షాచర్య భిక్ష చేసుకుందుకు మనస్సు అంగీకరించాలి అంటే ఏంటి అయ్యా నాకు మీరు మొదలు పెట్టండి ఒక మొదలు పెట్టండి ఒకరిని ఒకరు గ్రహస్థులు ప్రార్థించాలి ఇది చూద్దాం ది జాబ్ ఈస్ డన్ ఎందుకంటే ఇండియన్ సొసైటీలో సన్యాసికి చాలా రెస్పెక్ట్ ఆ సొసైటీ అలా ఎసిటిక్ అనేప్పటికీ అక్షర సన్యాసి అంటే వీళ్ళు దేవుణ్ణి పూజించడం మానేస్తారేమో కానీ సన్యాసికి భోజనం పెట్టేస్తారు ఇండియన్ సొసైటీలోనే ఉండాలి హిందూ సొసైటీ తప్పించి మీరు హిందువులు ఒక 100 మంది ఉన్నారనుకోండి అక్కడ మీ భోజనానికి ఇవ్వకూడదు మీరు ఆ 100 మంది ఉన్న చోటు నుంచి పక్క బస్తీకి వెళ్ళారనుకోండి హిందువులు ఎవరు లేరనుకోండి మీ భోజనం ప్రాబ్లం కాబట్టి యుద్ధారము చేసి భిక్షాచర్యము చేయుట ఇది చాలా పవిత్రమైన వాక్యం దీని మీద చాలా విస్తృతమైన విచారము గలదు ఓం పూర్ణముద 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 శ్రీ పూర్ణమ